ప్రిలరా ఒక సాహసోపేతమైన టైటిల్తో ఈరోజు ఇక్కడ సభ జరుగుతుంది ప్రపంచంలో దాదాపు మూడు వందల యాభై కోట్లు లేదా నాలుగు వందల కోట్ల మంది ఆరాధిస్తున్న అనుసరిస్తున్న వ్యక్తి లేదా మహాశక్తి కొందరి దృష్టిలో కొందరి దృష్టిలో మతప్రబోధకుడు కొందరి దృష్టిలో సామాన్యుడు ఇలా వివాదాస్పదంగా కనబడుతున్నటువంటి ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తును గూర్చి పరిశీలిద్దాం రండి మన దేశానికి ఈయన అవసరమా అనే టైటిల్తో ఇలా పబ్లిక్లోకి వచ్చి ఒక సేవకుడు మాట్లాడాలి అంటే చాలా గట్స్ ఉండాలి బైబిల్లో చాలా విషయాల మీద అవగాహన ఉండాలి కేవలం బైబిల్లోనే కాదు ఇతరత్ర కొన్ని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప ఇలాంటి టాపిక్స్ డీల్ చేయటం అంత ఈజీ కాదు చాలా టఫ్గా ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు ఎంత టఫ్గా ఉన్నా సరే వాటిని బ్రేక్ చేసుకుంటూ నిజాల్ని వెలికి తీస్తూ నిజాల్ని నిర్భయంగా మాట్లాడుతూ ముందుకు కదలడమే ధీరగుణం అది దేవుడు తన ఆత్మశక్తి ద్వారా అనుగ్రహించాడు తన పిల్లలకి అందుకే ఆయన అన్నాడు పిరికితనము గల ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు అన్నాడు సో ఆయన ఆత్మశక్తిని అనుసరించి ఆయన అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి వివేకాన్ని బట్టి కొన్ని విలువైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కనుక చాలా జాగ్రత్తగా మీరందరూ అందరూ కాన్సన్ట్రేటెడ్గా వినాలి ఇక్కడ ఏదో నేను మైక్ తీసుకున్నాను మీరు అందరూ కూర్చున్నారు ఒక సభ జరుగుతుంది మీరు వచ్చారు కాబట్టి నేనేం చెప్పినా నిజమైపోద్దు అనుకుంటే అది కరెక్ట్ కాదు నేను ఏం చెప్పినా అది సత్యం కాదు నేను సత్యం చెప్తేనే అది సత్యం అర్థమవుతుందా నాకు నచ్చింది చెప్పేసి మిమ్మల్ని కిట్టించేసి ఒప్పించేసి వెళ్ళిపోవటానికి నేను ఇక్కడ నిలబడలేదు మీరంత అమాయకులు కాదు అమాయకులు ఎవరన్నా ఇక్కడ చెయ్యొత్త అమాయకులు చూసారా మీరే ఒప్పుకోవట్లేదు మీరు అమాయకులు అంటే మీరెవరు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఎవరు అమాయకులు కాదు ఆ సంగతి మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు మీ అంత తెలివైన వాళ్ళు మన తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు లేరని అవునా కదా అవునా అది అబ్బాయి ఎవరు అవునంటున్నాడు నిజమే తెలివైన వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళేం కాదు సో తెలివైన వాళ్ళే కాబట్టి పౌలూసి ఇలా చెబుతున్న సంగతులు ఉన్నావో లేవో అని ఆనాడు లేఖనాలను పరిశోధించినట్టు పరిశీలించినట్టు వాళ్ళు చెబుతున్న సంగతులు రైటర్ రాంగ్ అని విశ్లేషణ చేసుకున్నట్టుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు వింటున్న వారు అందరూ కూడా ఏం చేయాలో తెలుసా విశ్లేషణ చేసుకోవాలి చెప్పడానికి నాకు గట్స్ ఉంటే సరిపోదు వినడానికి అంగీకరించడానికి మీకు కూడా గట్స్ ఉండాలి అర్థమైందా నేను చాలా ధైర్యవంతుడండి రోషం గలవాడు పౌరుషం గలవాడు ఎక్కడైనా సమాజంలో ధైర్యంగా రొమ్మిర్చుకొని తలెత్తుకుని మాట్లాడగలడు అన్నా గురించి మీరు చెప్తే అది సరిపోదు మేము కూడా ఒక విషయాన్ని సత్యమైతే సత్యమైన అంగీకరించగలం అసత్యమైతే అసత్యమైన ఖండించగలం ఆ గట్స్ మాకు కూడా ఉన్నాయి అనే స్థాయికి మీరు కూడా ఎదగలగాలి అది నేను కోరుకుంటున్నాను రైట్ రైట్ ఇప్పుడు రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి నెంబర్ వన్ అనే ఆయన మనకు అవసరమా అసలు మన దేశానికైనా అవసరమా ఆయన్ని మనం చెక్ చేద్దాం రండి ఆయన్ని మనం ఏం చేద్దాం పరిశీలిద్దాం రండి పరిశీలిద్దాం ఆయన్ని గూర్చి పరిశీలిద్దాం అనేది ఒక పాయింట్ అయితే అసలు ఆయన మన దేశానికి అవసరమా అనేది రెండో పాయింట్ ఈ రెండు పాయింట్ల మీద ఈరోజు చాలా చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి చాలామంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా కాట్రావులపల్లి పరిసర ప్రాంతాల్లోనే చాలామందికి ఇబ్బందులు కలిగి గతంలో కూడా మాట్లాడారని విన్నాను ఎక్కడో కాకినాడ నుంచి ఎవరో ఒక పొంగవుడు పురుష పొంగవుడు ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళాడని కూడా విన్నాను సరే తప్పలేదు మాట్లాడే అధికారం మన స్వతంత్ర భారతదేశంలో అందరికీ ఉంది బ్రా భావ ప్రకటన స్వేచ్ఛ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చని మాట్లాడుతున్నారు సంతోషం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏది మాట్లాడినా చెల్లేది కాదు నోట్లన్నీ ఒరిజినల్ నోట్లు కావు కొన్ని దొంగ నోట్లు కూడా ఉంటాయి అలాగే పలుకబడుతున్న ప్రతి మాట చెప్పబడుతున్న ప్రతి మాట కాదు అందులో కొన్ని అబద్ధాలు కూడా ఉండొచ్చు కొన్ని అక్కస్తో మాట్లాడే ఉండొచ్చు కొన్ని జనాల్ని నమ్మించడానికి కిట్టించే ఉండొచ్చు అవి తీక్షణంగా చూస్తే అర్థమైపోతాయి జనాలకి సో యేసుక్రీస్తు క్రీస్తు ఆయన్ని పరిశీలించవచ్చా అనేది మొదటి ప్రశ్న దేశానికి అవసరం కాదని దానికి వెళ్దాం అసలు ఆయన పరిశీలించవచ్చా మీరు చెప్పండి యేసు ప్రభుని టెస్ట్ చేయొచ్చా పబ్లిక్ డొమైన్ అంటారు కదా పబ్లిక్ డొమైన్స్ ఏవైనా సరే ఏం చేయొచ్చు టెస్ట్ చేయొచ్చు మీకు ఒక పాయింట్ చెప్తా సపోర్ట్ అపో అమ్ముకునే కూడా వస్తాడు అమ్ముకునేవాడు మనం కొనుక్కునేవాళ్ళం వచ్చి రాగానే ఇవి మంచి మంచి పళ్ళేనా లేకపోతే గేజ్ సపోటాలా పాము సపోటాలా అని అనేవి అడుగుతావు కదో సంథింగ్ ఏదో అడిగావు హైబ్రిడా కరెక్ట్ బ్రీడా ఏదో అడిగితే వాడు అంటాడు కొనుక్కు చూడమ్మా తింజూడమ్మా అంటాడు ఏమన్నాడు తింజూడమ్మా ఒకటే అన్నాడు అంటే నీ బిల్డప్ చూసి ఒకటి ఫ్రీగా పడేస్తున్నాడు అనమాట నీకు అరే పోతే పోయిన బండు తింజూడు నువ్వు నా పళ్ళకే పేరు పెడతావా నువ్వు నాలుగు బొట్లు ఉన్నాయి సంచికి సైకిల్కి లేకపోతే బండికి ఒకటి పడేసినంత మాత్రం నాకు పోయేదేమి లేదు సో కొంటే డజన్గా కొంటావు రెండు డజన్లు కొంటావు సరే ఒకటి తింజూడు అంటావు ఎంత ధైర్యం అతనికి అంటే ధైర్యం ఉండ ఉండాలా లేకపోతే తినడానికి కుదరదమ్మా కొంటే కొని లేకపోతే లేదంటే భయపడుతున్నాడని సో తినమ్మా అంటున్నాడంటే చాలా ధైర్యం సపోట పొళ్ళు అమ్ముకునేవాడే ధైర్యంగా తినంటుంటే సర్వోన్నతుడైన వాడు రుచి చూడమని చెప్పడా చెప్తాడే చెప్పడా చెప్పాడా చెప్పలేదా చెప్పాడు ఏమని చెప్పాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటే సపోట పొళ్ళుడే అంత ధైర్యంగా రుచి చూడమన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా రుచి చూచి అప్పుడు తెలుసుకో మేలైన మార్గమేది అని విచారించి తెలుసుకొనుడి పురాతన మార్గమేది అని అన్వేషించండి మేలైన మార్గం ఏదో విచారించండి విచారించి పరిశోధించి దానిని ఏం చేయాలి అనుసరించండి ఎస్ బైబిల్ చెప్తోంది ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే యథార్థవంతుడు మాత్రమే చెప్పగలడు యథార్థవంతుడు మాత్రమే చెప్పగలడు నువ్వు ఏదైనా చేసుకో చెక్ చేసుకుంటావా చెక్ చేసుకో పోలీసు వాళ్ళు వచ్చారనుకో మా ఇంటికి ఇదిగో ఈ వేధిలో దొంగతనం జరిగిందట నెక్లెస్ కనబడట్లేదట మీ ఇల్లు చేయడానికి వచ్చామంటే లేదండి మా ఆయన గారు లేరండి లోపలికి వెళ్ళడానికి కుదరదండి తలుపేసానండి అబ్బాయి రావడానికి లేదండి అంటుందంటే దొంగదని అర్థం ఏం పర్లేదయ్యా రండి చూసుకోండి హ్యాపీ మీ ఇష్టం వచ్చినా చేసుకోండి జెకింగ్ అంటే దాని అర్థం ఏంటి నిజాయితీ నిజాయితీ ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది నిజం ఎప్పుడు సత్యం ఎప్పుడు దాక్కోదు సత్యం ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిలబడద్ది దాక్కుంటుందంటే అది అసత్యం అనమాట కప్పేసుకుంటుందంటే అసత్యం అనమాట కప్పుకోవట్లేదు రెడీ అని ముందుకు వచ్చి నిలబడుతుందంటే ఆ ధైర్యం వెనక సత్యం ఉండాలి సత్యం లేనప్పుడు ధైర్యం ఉండదు సత్యం ఉన్న చోట పిరికితనం ఉండదు సత్యం ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటుంది అలాంటి ధైర్యవంతమైన మాటలే ఈ మాటలు యహో ఉత్తముడని చూచి తెలుసుకోండి పురాతన మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోండి పురాతన మార్గం ప్రాచీన మార్గం అనేది విచారించి తెలుసుకోండి మేలైన మార్గం అనేది విచారించి తెలుసుకోండి ఇంకేసుకరిస్తేమన్నారు తెలుసా యోహాన్ స్వార్థ ఐదు అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాం చాలాసార్లు మీరు చదివే ఉంటారు కానీ ఈ కోణంలో మీరు అర్థం చేసుకుని ఉండరు ఇది ఒక డిఫరెంట్ కోణంలో చెప్తాను మీకు దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన చదవండి లేఖ ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు అవి నన్ను ఊర్చి ఇస్తున్నాయి రైట్ పుట్టినోట్లు ఏమని చూడండి ఒకటే నంకేసి ఆ వచ్చిన మొత్తం అలాగే దృష్టిలో పెట్టుకోండి ఉందో చూడండి పరిశోధించుకోండి పరిశోధించండి నన్ను గూర్చి ఇస్తున్న డాక్యుమెంట్స్ మీ మధ్యలో ఉన్నాయి నన్ను గూర్చి ఇస్తున్న డాక్యుమెంట్స్ మీ మధ్యలో ఉన్నాయి పరిశోధించుకోండి ఎంత గట్స్ ఉండాలి ఆ మాట అనాలంటే మనం ఏదైనా స్థలం అమ్మకానికి పెడతాం ఏదో పొలం అమ్మకానికి పెడతాం ఎవరికైనా అనుకోండి మనకు భయాన ఇస్తాడు తీసుకున్న తర్వాత జెరాక్స్ కాపీస్ ఇవ్వమని అడుగుతాడు ఇస్తావా ఇస్తాం మేము ఒకసారి చెక్ చేసుకోవాలని అంటాడు చేసుకో అంటావా అనమా చెక్ చేసుకోవటం కుదరదు బాబు కొనుక్కోవాలంతే అంటే అది అమ్ముడు అవుద్దాం కదా ఆడికి ముందే డౌట్ వస్తుంది ఎందుకని నీ పేరు మీద ఉందా లేదా బాబు సైట్ అది అంటే నా పేరు మీద ఉందో లేదో తర్వాత బాబు ముందు డబ్బులు ఇచ్చేయి అంటే జెరాక్స్ కాపీ కూడా ఇవ్వవా ఇవ్వను బాబు అంటే కొనేసుకోవాలి ఎంత డబ్బు పెట్టి ఆ కొనుక్కోవాలి బాబు చెక్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వవా అస్సలు ఇవ్వను బాబు అయితే నీ దిక్కుమాల భూమి మాకు వద్దు బాబు మేము కొనం బాబు అంటాడు నువ్వు ఏం కొనాలన్నా సరే అక్కడ ఏం ఉండాలి డేరింగ్ ఉండాలి అవి ఇవ్వాలి ఇన్ని లక్షలు పెట్టి మేము సైట్ కొంటున్నాం ఇన్ని లక్షలు పెట్టి మేము స్థలం కొనాలనుకుంటున్నాం పొలం కొనాలనుకుంటున్నాం నువ్వు డాక్యుమెంట్స్ ఇవ్వనంటే ఎలాగా డాక్యుమెంట్స్ ఇవ్వకుండా మేము ఎలా ఏం చూసుకోనాలి దాన్ని అంటే నన్ను చూసుకొని బాబు నిన్ను చూసి మీ తాతను చూసి కొనడానికి అవ్వదు కానీ ఏమవ్వాలి డాక్యుమెంట్ కావాలి దాన్ని మేము చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి పేపర్లో యాడ్ ఇచ్చుకోవాలి బోల్డ్ ఉంటే తతంగాలు అవన్నీ అయిన తర్వాత నచ్చితే అప్పుడు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్కి వెళ్తాం ఎందుకంటే రోజులు బాగాలేదు రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి శవం పేరు మీద కూడా స్థలాలు అమ్మేస్తున్నారు శవాల ఓనర్లుగా పెట్టి ఏం చేస్తున్నారు స్థలాలు అమ్మేస్తున్నారు మొన్న రాజమండ్రిలో మన చర్చి కోసం స్థలం వెతుకుతున్నాం కదా ఒక స్థలం దొరికింది కొందామని చూసాం విచిత్రం ఏంటంటే రెండు వేల పదిలో చచ్చిపోయినాడు రెండు వేల పదిహేడులో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు ఒకడికి ఆ డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉంది రెండు వేల పదిలో ఉంది మాకు ఇచ్చాడు అది సార్ బాగుంటుంది సార్ మీకు తీసుకోండి సార్ అంటే నేను చూసా రెండు వేల రెండు వేల పదిహేడులో అమ్మినట్టుంది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిలో చచ్చినాడు రెండు వేల పదిహేడులో ఎలాగ అమ్మగలుగుతాడు ఏడేళ్ల తర్వాత మళ్ళీ బతికొచ్చి అమ్మేసి మళ్ళీ చచ్చిపోయా అంటే ఇంత దొంగలు ఉన్నారనమాట సమాజంలో నాకే టోపీ చేద్దామని చూసేరాడు మామూలుగానే నాకు అనుమానం చెప్పు వంద రకాలకు పరిశీలించిన తర్వాత కానీ అంత తొందరగా యాక్సెప్ట్ చేయను అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఇది కరెక్ట్ అనిపిస్తే ముందుకు వెళ్తా కరెక్ట్ కాదనిపిస్తే అక్కడే పంపించేస్తా ఆ రోజాడికి ఇచ్చాను కోటింగ్ మామూలుగా ఇవళ ఇంకా అండీ లేదు గిండీ లేదు అయిపోయింది గౌరవం మొత్తం పోయింది ఇస్తుంటే ఇంకేం అనలేక నోరు పోయాడు సో అలా ఉంటారు జనాలు సో కాబట్టి ఏదైనా సరే ఒక సేల్ చేయాలి అని అంటే అని అంటే ఏం చేయాలి డాక్యుమెంట్ క్లియర్గా ఇచ్చేయాలి చదువుకోవాలి దమ్మున్నోడు ఏమంటాడు చదువుకో అంటాడు పిరుకోడు ఏమంటాడు వయస్సుడు తప్పున్నాడు ఏమంటాడు వద్దడు దొంగడు ఇప్పుడు మీ దగ్గర ఏదో డబ్బులు పోయిండే చైన్ పోయింది అనుకోండి ఇక్కడే ఉన్నాడు దొంగ అనుకోండి అందరిని ఆపేసి ఒకరినొకరిని చెక్ చేస్తున్నాం అనుకోండి ధైర్యవంతుడు ఎలా వస్తాడు మీ ముందుకి సింహంలా వస్తాడు నీతిమంతులు సింహం వల్ల ఎలా ఉంటారట ధైర్యంగా ఉంటారట ఆ దొంకొక్క ఎలా ఉంటుంది దొంకొక్క ఎప్పుడు దొంకొక్కే కదా ఆ పొక్కి ఈ మొక్కి ఆ మూలకి ఈ మూలకి జాగ్రత్తగా నొక్కుదామని చూస్తుంటాడు ఇది కూడా దొంగోడు వాడి దగ్గర ఉంది సరుకు యేసు ప్రభు ధైర్యం మీకు అర్థం కావాలి అక్కడ లేఖనముల ఎందుకు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని చెక్ చేస్తున్నారు అవే నన్ను గురించి ఏం చేస్తానయి సాక్ష్యం ఇస్తేనే కాబట్టి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అన్నాడంటే ఏ వండర్ఫుల్ గట్స్ అండి నా గురించి చెక్ చేసుకోండి అని చెప్పగలిగే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ఏసుప్రు ఒక్కడేనండి అందుకే టైటిల్ పెట్టగలిగా ధైర్యంగా మరి ఎవరైనా అలా చెప్పడం మీరు చూసారా నా గురించి చెక్ చేసుకోండి నా నా పేరు మీద పుస్తకం ఉంది ఆ పుస్తకం మీరు చదువుకోండి నా పేరు మీద బుక్ ఉంది ఆ బుక్ మీరు చదువుకోండి నా గురించి చెక్ చేసుకోండి ఓపెన్ బుక్ చదువుకోండి మాడుకుందాం నా చదివేసి నా గురించి మాడం చెక్ నా గురించి మాట్లాడండి అని ఎక్కడ నుందా ఎక్కడ లేదు ధైర్యవంతుడు ఎప్పుడు తన గురించిన నిజాలు చెప్పటానికి భయపడ్డు పిరికోడు ఎప్పుడు తన గురించిన నిజాలు సమాజానికి తెలియకూడదు అనుకుని దాస్తాడు సత్యం ఎప్పుడు దాచబడదు సత్యం ఎప్పుడు దీపస్తంభం మాదిరిగా పైనే ఉంటుంది దీపస్తంభం ఎందుకు పైన ఉంటుందంటే అనేకులకు వెలుగవ్వాలి కనుక దీపస్తంభం ఎప్పుడు పైన ఉండాలి అది వెలుగుతూ ఉండాలి దాచేస్తున్నావు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు నువ్వు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నావు అంటే లోపలంత కంపు పెట్టుకుని ఇంకెందుకురా బాబు అన్నట్టు ఉంటుంది యేసు ప్రభు అలా కాదు ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి అంటాడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును ఇది ఇంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది మామూలు స్టేట్మెంట్ అది నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అంటే అర్థం ఏంటి అంటే నాలో ఒకవేళ పాపం ఉంది అని అంటే మీరు వచ్చి ఏం చెప్పొచ్చు నిరూపించవచ్చు అన్నాడు యా యు యూ కెన్ ట్రై నువ్వు నిరూపించుకో నాలో పాపం ఉందని నిరూపించుకొని సమాజాన్ని ఆ రోజే సవాల్ చేశాడంటే ఎంత గట్స్ ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారిలో మీరు ఆలోచించండి ఎంత ధైర్యం ఉండాలి ఆయనలో కాబట్టి ఆ ధైర్యంతో ఆ గట్స్తో యేసు ప్రభువారు నన్ను గురించి చెక్ చేసుకోండి నన్ను గురించి చదువుకోండి నన్ను గురించి చదువుకొని నన్ను గురించి చెక్ చేసుకుని అప్పుడు నన్ను ఫాలో అయితే అవ్వండి లేకపోతే అవ్వద్దు అది కూడా మీ ఇష్టం అని వదిలేశాడు అది ఒక సత్యవంతుని యొక్క లక్షణం గ్రంథం అదే చెప్తోంది చాలా క్లియర్గా మీకు చాలా రెఫరెన్స్లు ఇచ్చాను ఇప్పటికే పరిశోధించవచ్చా పరిశోధించకూడదంటే పరిశోధించాలి పరిశోధించకుండా ఎవరిని అంగీకరించే రోజులే కావు పెళ్లి సంబంధానికే అటు ఏడు తారాలు చూడాలట ఇటు ఏడు తారాలు చూడాలట ఏ ఎందుకు అన్ని తారాలు చూడాలంటే నిండా మునిగిపోతే ఇంకేం చేస్తాం మరి మొసల నోట్లో తలెట్టినట్టే కదా అంతే కదా మరి అందుకని అటు ఏడు తారాలు చూడండి ఇటు ఏడు తరాలు చూడండి కంగారు పడకండ్ర ఆయన అంటారు పెళ్ళికి ఒక కేజీ వంకాయలు కొనాలి పరిశోధిస్తావా పరిశోధించవా మీ అందరికీ బాగా తెలుసు కదా కేజీ వంకాయలకి ఏం చేస్తారు పరిశోధన ఎలా ఉంటుందా పరిశోధన అటు దిప్పి ఇటు తిప్పి భూతత్వం ఉంటే దక్కు మనకి ఉంటే భూతత్వం కూడా వేసి చూస్తాం తిప్పి 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 చూసుకొని లోపల చూసుకొని లోపల వేసుకొని బెండకాయలు అయితే ఇరిచేసి చివర చివరి ఇరిచేస్తారు కదా బెండకాయలు విరిచేసి నచ్చితే ఒక కేజీ తీసుకుంటాం మళ్ళీ పావు కేజీ కూడా ఇడిచేస్తాం మనం ఆనపకాయ అయితే గోరులు గుచ్చేసి ఉంటాయి అసలు అదే పెద్ద విషయం ఇంకా ఆనపకాయ ఎవడ తింటాడో కానీ లాస్ట్లో కొనుక్కున్నాడు దరిద్రమే అది ఎందుకంటే నీ గోరులో ఉన్న అంతా అందులో గుచ్చి 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 ఇంతగా గోరులో ఎంత దరిద్రం ఉందో శుభ్రంగా ఉన్నాయో లేవో అవి గుచ్చి 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 ఆనపకాయ నిండా నీ గుర్తులే ఘాట్లు అప్పుడు అప్పుడు కొనుక్కుంటావు కదా ఓ పూట తింటే అరిగిపోయే కూరకే ఇన్ని పరిశోధనలా ఎప్పుడైనా స్త్రీలు ఎప్పుడైనా భర్తలను అడుగుతున్నానో మీ ఆవిడ ఎప్పుడైనా నేను బట్టల షాపు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి అల్లగాని ఎలా ఓ చీర తీసి ఇది ఇచ్చేవయ్యా అని తెచ్చుకోవడం చూసావా నీ జీవితంలో చూసాను అనవాళ్ళు చేస్తుండయా ఉంటే ఇంక మీకు సన్మానం చేయాలి ఇక్కడ ఉండరు ఇటు ఇలా లోపలికి వెళ్ళగానే చూసి ఒక చీరల్లో బయట తీసి ఇది బాగుందయా అనే అనేంతటి పరిస్థితి ఉంటుందా అస్సలు ఉండదు మీరు కానీ బట్టల షాప్కి వెళ్తే బయట నిలబడి మీరు మూడు ముప్పై మూడు వాటర్ బాటిల్ తాగేయాలి రెండు సార్లు భోజనం చేసేయాలి మూడు సార్లు టాయిలెట్కి వెళ్ళి రావాలి ఇంకా ఇవిడు బయటికి రాదు ఇంకా లోపలే ఉంటుంది మొత్తం గుట్ట పేర్చుకున్న తర్వాత ఏది మొత్తం అన్ని ర్యాకులు తీసేసి ఒక అంతా పేర్చుకున్నాక అందులో తీస్తే ఒకటి తీస్తారు లేకపోతే అది కూడా తీరు అది కూడా తీరు ఏమంటారు తెలుసా షాపులో చూసి మళ్ళీ వస్తాంలే అంటారు ఇంకొచ్చినట్టే పాపం ఆడు మళ్ళీ అన్నీ మడతలెట్టుకొని మళ్ళీ ఈ ఈలోగా ఇంకొక ఇంకొక ఇలాంటి ఆవిడే ఇంకొక ఆవిడ తయారు అవుతుంది అక్కడ ఆవిడ అనుకుంటాడు కర్మగాలిందరే బాబా మళ్ళీ గొట్టలను ఇప్పిస్తారు ఇల్లు అనుకుంటా ఒక్క ఒక్క చీరకే అంత పరిశోధన ఒక పూట తినే కూటికి పరిశోధన పెళ్ళికి పరిశోధన ఏదైనా కొనే వస్తువు ఉంటే వస్తువుకి పరిశోధన మరి ఇన్ని విషయాల్లో పరిశోధించి పరిశోధించి పరిశోధిస్తున్నప్పుడు దేవుని విషయంలో పరిశోధన వద్దా చెప్పండి వద్దా కావాలి కావాలి అని ఎవరంటారంటే సత్యం ఉన్నవారు అంటారు వద్దొద్దు వద్దొద్దొద్దొద్దు మా నాన్న నమ్మితే నేను అదే నమ్మాలి మా తాత ఏది నమ్మితే నేను అదే నమ్మాలి అనేవాడు సత్యవంతుడు కాదు దట్ ఈజ్ నాట్ ఒరిజినాలిటీ అది అది కరెక్ట్ కాదు ఇప్పుడు మన తాతలను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలంటే బాగుంటుంది ఏంటి మరి బాగోదు కదా కదండి సో మనం ఎప్పుడూ కూడా పరిశోధనా దృక్పథంతో ఉండాలి పరిశోధనా దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఏం మనకు అవసరమా యేసు ప్రభు మనకు మన దేశానికి అవసరమా మీరు ఇక్కడ అసలు ఏసు ప్రభుని ఎందుకు ఇక్కడ ప్రకటిస్తున్నారని అడిగే వాళ్ళు కొందరైతే అసలు మన దేశంలో చర్చలే ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇంకొందరైతే అసలు ఇలాంటి వాడు ఎందుకంటే మనకి అనేవాడు మరొకడు వీళ్ళందరినీ పాపం అమాయకులు తెలియదు వాళ్ళని అలా పాడు చేశారు కొంతమంది వాళ్ళు నిజంగానే పాడు చేశారు మంచి మనసుల్లో కల్మషం నింపేశారు ఒక మాట నేను చెప్తా మా అమ్మ నాకు గొప్పది అయితే మీ అమ్మ నీకు గొప్పది అవునా కదా అంతేనా ఇప్పుడు మా అమ్మకి మీ అమ్మకి పోటీ పెట్టచ్చా గొప్ప వాళ్ళు ఎవరని చాలా తప్పు కదా ఎందుకంటే నన్ను తొమ్మిది నెలలు మోసింది కాబట్టి మా అమ్మ నాకు గొప్ప నిన్ను తొమ్మిది నెలలు మోసింది కాబట్టి మీ అమ్మ నీకు గొప్ప ఇక్కడ అమ్మతో మతాల్ని పోల్చటానికి వీలు లేదు ఎందుకంటే మనం పుట్టేటప్పటికి మనకు మతం అనేది లేదు మనది ఏ మతమో మనకు తెలియదు మా నాన్న అమ్మకేదో ఉండి ఉండొచ్చు వాళ్ళద మంది ఒకటే ఎలా అవుతుంది మా నాన్న రైతు నేను రైతు నవ్వాల మీ నాన్న వడ్రంగ అవ్వచ్చు నువ్వు కూడా అవ్వ ఇప్పుడు ఏదో వృత్తి చేసుకుంటావు నువ్వు మీ నాన్న కలెక్టర్ అవ్వచ్చు నువ్వు కలెక్టర్ అవ్వాలని రూల్ ఏం లేదు మీ నాన్న రిక్షా దొక్కు ఉండొచ్చు నువ్వు ఈరోజు కారులో తిరుగుతూ ఉండొచ్చు సో మా అమ్మ నాన్నల మతమే నా మతం కూడా అనడం మూర్ఖత్వం ఎందుకంటే మతాలు అనేవి మన ఇష్టం మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది నువ్వు ఏ మతమైనా తీసుకో నువ్వు హిందూగా ఉండు లేకపోతే ముస్లింగా ఉండు క్రిస్టియన్గా ఉండు జైనిజంలో ఉండు బుద్ధిజంలో ఉండు అసలు ఏ దేవుణ్ణి నమ్మనని చెప్పి నాస్తికుడుగా ఉండు దట్ ఈజ్ యువర్ విష్ నీ ఇష్టం అది సో ఇక్కడ మతాల మధ్య చిచ్చులు పెట్టడం కానీ మతాల మధ్య గొడవలు పెట్టడం కానీ మతాలని తల్లులతో కంపేర్ చేయడం కానీ శుద్ధ తప్పు ఎందుకంటే మతానికి తల్లికి సంబంధం లేదు లేదు ఒకవేళ మతమే తల్లి అనుకుంటే మరి మన మతంలో ఉన్న వాళ్ళందరూ మన అన్నదములేగా వాళ్ళతో మనకి ఏ గొడవలు ఉండకూడదు మరి ఉన్నాయి అలాగా వాళ్ళకి మనన్ని సమానంగా పంచే వాళ్ళు ఇస్తామా మరి వాళ్ళతో ప్రేమగా ఉండాలి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాలి ఆదుకుంటారా అలాంటివేమి ఉండవు మళ్ళీ ఒకే క్రైస్తవలు ఉంటారు అందరిని ప్రేమించలేరు ఒకే హిందూ మతంలో ఉంటారు అందరినీ ప్రేమించలేరు ఒకే ముస్లింలుగా ఉంటారు అందరినీ ప్రేమించలేరు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మళ్ళీ కోర్టుకి వెళ్తారు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఒకళ్ళతో ఒకరు దోచుకుంటారు ఒకరితో ఒకరు తినేస్తారు ఆ విజయమాల అనేవాడు చూడండి మన దేశాన్ని దోచుకుని లండన్ పారిపోయాడు ఇప్పుడు ఇంకోటి రెడీగా ఉన్నాడు పారిపోవడానికి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాడు ఇలాగా మన మతం అని చెప్పుకు మనల్ని తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన కులం అని చెప్పుకు మనల్ని తినేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన ప్రాంతం అని చెప్పుకు మనల్ని తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మతాన్ని తల్లితో పోల్చడం అనేది తప్పు పని ఎప్పుడు మతాలు తల్లులు తండ్రులతో పోల్చదగినవి కావు ప్రియులరా మనం పరిశోధనా దృక్పథంతో పరిశోధన జ్ఞానంతో మనకున్న వివేకంతో మనకున్న విజ్ఞతతో ప్రతిదాన్ని పరిశోధన చేసి పరిశీలన చేసి మనకు నచ్చితే అంగీకరిస్తాం నచ్చకపోతే ఏం చేస్తాం తృణీకరిస్తాం అర్థమైందా ఒక మాట మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏసు ప్రభు ఇలాగా ఏసు ప్రభు అలాగా ఎవరైనా చెప్పారు లేదా మీకు ఏదైనా సంథింగ్ కరపత్రం ఏదైనా ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే అసలు ఈయన్ని నేను ఎందుకు నమ్మాలి ఈయన నేను ఎందుకు ప్రేమించాలి ఈయన వల్ల నాకు వచ్చే లాభం ఏంటి ఈయన వల్ల నాకు ఉపయోగం ఏంటి అని పరిశోధన చేయాలి ఫస్ట్ ఏ ప్రభువే కాదు ఎవరిని మన దగ్గరికి తీసుకొచ్చిన ఏం చేయాలి పరిశోధన ఎందుకంటే ఒక కొత్త విషయం మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటేనే మనకు అర్థమయ్యాయి నేర్చుకోకుండా ఏది తెలియదు మనకి తెలుసా ఏది తెలియదు ఈ భూమి మీద అమ్మ ఎవరో మొదట నేర్చుకున్నాం అమ్మ ఇదిగో ఈవిడే మా అమ్మ అని తెలుసుకున్నాం అమ్మ అని పిలవడం మొదలెట్టాం అమ్మతో అనుబంధం ఏర్పడింది అమ్మ పరిచయం చేసింది ఇదిగో ఈయనే బాబు మీ నాన్న అని ఊహ తెలిసాక ఓ ఇతను మా నాన్న అని తెలుసుకున్నాం అర్థమైందా మన కర్మగాలి ఏ హాస్పిటల్ అయినా నరుసు మనలో మార్చేసింది అనుకోండి అమ్మ కానీ ఆవిడని ఏమనాలి మనం జీవితాంతం అమ్మ అనాలి అంతే మరి నాన్న కాని వ్యక్తిని ఏమన్నా జీవితాంతం నాన్న నలి అలా మారిపోయిన వాళ్ళు కూడా బోలాడంత మంది ఉన్నారు ప్రపంచంలో అలాగే నువ్వు పుట్టగానే ఎవరికైనా దత్త ఇచ్చారనుకో వాళ్ళు ఇంకో దేశం తీసిపోయారు అనుకో నిన్ను ఇంకా నీ జీవితాంతం వాళ్ళే అమ్మా నాన్న అనుకుని బతుకుతావు అంతే తప్ప నేను పుట్టినప్పుడు మా వాళ్ళకి పిల్లలు లేక నన్ను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారని అస్సలు అనుకో వాళ్ళు చెప్పరు నీకు చచ్చిదాకా కూడా ఆ విషయం తెలీదు సో అందుకే నేను అంటున్నాను అమ్మా నాన్న కూడా మనం పరిశోధించి తెలుసుకున్న వాళ్ళే అమ్మ ఎవరో మనకు పుట్టిన వెంటనే మనకు జ్ఞానం ఉంటుంది ఏంటి వివేకం ఉంటుంది కొంచెం పేరుకి పెద్దయాక ఓహో ఈవిడ మా అమ్మనమాట ఈయన మా అనమాట అని తెలుసుకుంటాం ఇన్ ద సేమ్ వే మన జీవితంలో చదువులు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వాడుతున్న వస్తువులు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కానివ్వండి అన్నీ కూడా మన జీవితంలో ప్రతిదీ కూడా పరిశోధించి తెలుసుకొని నేర్చుకొని ఈరోజు వాడుకుంటున్నాం బ్రతుకుతున్నాం మరి ఇంత సేమ్ వే దేవుని గురించి కూడా మనం ఏంది చేయాలట తెలుసుకోవాలి దేవుని గురించి పరిశోధన చేయాలి తెలుసుకోవాలి ఇప్పుడు రేపేళ్ళు నేను నా విగ్రహం ఒకటి ప్రతిష్ఠించి ఇక్కడ కాటరలబల్లో కొత్త దేవుడు వచ్చాడండి ఈయన పేరు విజయప్రసాద్ దేవుడు అంటే నమ్మేతారట నమ్ముతారా ఈయన దేవుడే కాదా అని చూడాలి మీరు నన్ను అప్పుడు చివరికి వచ్చి ఏం చెప్పాలంటే ఈయన దేవుడు గుడ్డు మామూలు మనలాంటి మనిషినా ఈయన దేవుడు కాదు మీరు మాకు సోచి చెప్పకండి బయటకు పోలీ కానీ జనాలు అలా లేరాయే అదే బాధ నాకు ఒకచోట అమితాబ్ బచ్చన్ గారు గుడి కట్టారట పూజలు జరుగుతున్నాయి అమితాబ్ బచ్చన్ గారికి ఆయన ఇంకా బాగానే ఉన్నాడు సినిమాలు తీసుకుంటున్నాడు ఏమో నమిత గారికి గుడి కట్టారట నమిత అంటే ఎవరు తమిళ తెలుగు హీరోయిన్ తమిళ్లోను తెలుగులో చాలా సినిమాల్లో నటించింది ఆవిడ ఒక హీరోయిన్ నమిత అనే ఆవిడ ఆవిడ గుడి కట్టారు ఒక చోట ఆవిడ ఒక దేవతగా కొలుకు కొలువొందుతుంది నమిత ఒక చోట ఏమో రజనీకాంత్ గారికి కట్టారు గుడి ఒక చోట ఖుష్బుకి మొన్న ఈ మధ్య ఎవరో పూరి జగన్నాథ్ గారికి కూడా కట్టాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి వీళ్ళు గొడవ ఏంటంటే నాకు అర్థం కాదు మనుషుల్ని వీళ్ళు దేవుళ్ళుగా తయారు చేస్తున్నారు పూరి జగన్నాథ్ ఒక దేవుడని అమితాబ్ బచ్చన్ ఒక దేవుడని ఖుష్బు దేవత అని నమిత దేవత అని మనకు తెలియదు వాళ్ళు సినిమా హీరోలు సినిమా హీరోయిన్ వాళ్ళు అలాగే నన్ను నిన్ను కూడా దేవుని చేసేస్తానంటే చేసేయచ్చు పది విషయం ఏం కాదు అది ఒక పది మందిని నమ్మితే సరిపోద్ది అయిపోతాం మనం కూడా దేవుడు అయిపోతాం కానీ అది కరెక్టా కరెక్ట్ కాదు రాంగ్ వెళ్ళడం అనమాట ఇప్పుడు మనం ఒప్పేసుకున్నాం అనుకోండి దాన్ని ఒక వంద సంవత్సరాల తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత అది నిజమైపోయిద్ది దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ నుంచి అది ఒక పుణ్యక్షేత్రం అయిపోద్ది దాని గురించి కొట్టు వాళ్ళు వస్తారు ఇంత మూఢత్వం మనకు పనికిరాదు అందుకనే ఏదైనా సరే పరిశోధన అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పరిశోధన చేశాకనే నన్ను అంగీకరించండి అన్నాడు యేసుక్రీస్తు ఆయన యొక్క నిరత్ ఆ యొక్క సత్య నిరత్తికి ఆ యొక్క సత్య ప్రవర్తనకి హ్యాట్స్ ఆఫ్ అలా అన్నాడు అంటే ఆయన ఎంత ధైర్యంతో ఉంటాడు లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తేనే పరిశోధించుకోండి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో ఒక స్థాపించగలిగే పరిస్థితి ఉంటే స్థాపించుకోండి వావ్ ఆయన ఉత్తముడో కాదో రుచి చూచి తెలుసుకోండి మేలైన మార్గం మీద అడిగి తెలుసుకోండి పురాతన మార్గం మీద విచారించి తెలుసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని ఫాలో అవ్వండి చెక్ చేయకుండా దాన్ని అసలు ఫాలో అవ్వద్దు నేను కూడా చెప్తున్నా మీరు పరిశోధించకుండా ఎవరు మీ దగ్గరకు వచ్చి చెప్పినా ప్రభువును నమ్మొద్దు ఏ ఏ ఏం చెప్తాడు ఇలాగా ఏ సేవకుడే చెప్తాడు ఇలాగా ఎస్ దట్ ఈజ్ బైబిల్ దట్ ఈస్ బైబిల్ డెప్త్ దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ బైబిల్ బైబిల్ యొక్క లోతు అదే చెప్తోంది ఆ లోతును అధ్యయనం చేస్తున్న సేవకునిగా నేను చెప్తున్నాను ఎవరు మీ దగ్గరకు వచ్చి చెప్పినా నేనే కాదు ఎవరు మీ దగ్గరకు వచ్చి చెప్పినా యేసుక్రీస్తు గురించి మీకు ఎవరు బోధిస్తున్నా పరిశోధించకుండా పరీక్షించకుండా సత్యం తెలియకుండా అసలు మీరు ఆయన నమ్మొద్దు ఎందుకు చెప్తున్నాను చెప్పిన ఈ మాట ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభుని తేడాగా పరిచయం చేస్తున్నారు ఎలాగా ఆయన మీ అప్పులు తీరుస్తాడు ఆయన మీ రోగం తగ్గిస్తాడు ఆయన మీ సమస్య పోగొడతాడు ఆయన మీ ఇల్లు కట్టి పెడతాడు ఆయన మీకు అప్పులు తీరుస్తాడు ఆయన మీకు బ్యాంకులో లోన్లు ఇప్పిస్తాడు ఆయన మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాడు ఇదే పని ఆయనకి తప్పు కదా అది ఇలా పరిచయం చేసుకుంటూ తిరుగుతున్నారు కొంతమంది అందుకే పరిశోధించకుండా నమ్మొద్దు ఆయన్ని ఆయన చెప్పాడ లేదో మీరు చూడాలి ఆయనే చెప్పాడు కదా నన్ను పరిశోధించి నమ్మను రా బాబు అని పరిశోధించమని చెప్పొద్దండి బైబిల్ ఎప్పుడు గుడ్డుగా నమ్మని చెప్పదు ఇంకా ఇంకా కావాలంటే బోలుడు చూపిస్తాను మీకు యోహాను సువార్త నాలుగో అధ్యాయం వ్యూహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చినా చదవండి ఏమనుంది అక్కడ ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి నా పేరట బయలుదేరిచ్చారు కనుక ఎవడు పడితే వాడిని నమ్మకండి వాడు ఏ ఆత్మతో నడిపింపబడుతున్నాడో మరి చూసుకోండి ప్రతి ఆత్మను నమ్మొద్దు నెక్స్ట్ అవి దేవుని సంబంధమైనవో కావో ఆ బాబా వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఏమనుంది అక్కడ చెప్పండి ఏమనుంది పరీక్షించండి దేవుడి సంబంధమైన ఓ కావో ఏం చేయాలట పరీక్షించాలట అంటే ఆ పని మా ఆ పని ఎవరికి అప్పగించాడు మనకు అప్పగించాడు ఎంత గట్స్ ఉండాలండి పరీక్షించండి అంటే ఉండాలి వద్దా పరీక్షించుకోండి పరీక్షించుకోండి అమ్మజీ సంబంధం వచ్చిందట అవ్వండి ఈ ఈరోజు వచ్చారట పెళ్లి చూపులకి వెళ్ళగానే ఫోన్ చేయారట నచ్చిందంటే నచ్చిందన్నారట అంతే ఈ వారంలో పెళ్ళి అయిపోవాలని అంటున్నారట అదేంటండి బాబు ఈ వారంలో పెళ్ళి అయిపోవడం ఏంటి ఇంకొంత టైం ఉండాలి కదా బంధువులు పిలుచుకోవాలి అందరికీ చెప్పుకోవాలి బట్టలు కొనుక్కోవాలి అన్ని సిద్ధం చేసుకోవాలంటే లేదు బాబు ఈ వారలో అయిపోవాలండి బాబు అంతే మా వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలండి ఎక్కడికి వెళ్తారండి పని ఉందండి బాబు అర్జెంట్ పని మళ్ళీ ఆ తర్వాత దుర్మూర్తం వద్ద అంటున్నారు ఆ తర్వాత ఇంకోతే ఇలా మాట్లాడుతుంటే ఇలా డౌట్ వచ్చింది ఇది ఇంత తొందరగా మూడేసేద్దామని చూస్తున్నాడు ఏంటండి త తీరా ఎంక్వైరీ చేసుకుంటే తీరా ఎంక్వైరీ చేసుకుంటే ఇది మూడో క్యాండిడేట్ ఇట్టట ఆల్రెడీ రెండు చక్కబెట్టిచ్చట విషయం ఎక్కడ పొక్కుపోద్దు అని అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే ఎవడు చెప్పేస్తాడు అని వాడు ఏమంటాడు ఈ వారలు అయిపోవాలండి ఈ వారలు అయిపోవాలి అందుకే తొందర 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 కొంతమంది అంటారు కదా మీకు ఏమైనా జరగాల అయితే మా సంఘానికి రండి నువ్వు చేస్తావా ఏంది ఆ చెప్పు నువ్వేమైనా చేస్తావా కాదండి యశు ప్రభు చేస్తాడు మరి యేసు ప్రభు చేస్తాడు నీ సంఘానికి ఎందుకు రావాలి ఏ సంఘానికి వెళ్ళొచ్చు కా అక్కడ లేడా యేసుప్రభు ఆ పాయింట్ నీ దగ్గరికి ఎందుకు రావాలంటున్నాను నీ దగ్గర ఏసు ఉన్నాడని రావాలి నువ్వు ఉన్నావని రావాలా ఏసు ప్రభు ఉన్నాడని రావాలా ఏసు ప్రభు ఉన్నాడని రావాలి మరి అప్పుడు ఏసు ప్రభు ఎక్కడ ఉన్నా వెళ్తా మేము నువ్వు అప్పుడు మా చెప్పడానికి నా దగ్గర రమ్మని ఎందుకు అంటున్నావు నువ్వు ఏడు వారాలు ఎందుకు రావాలి మళ్ళీ పైపిచ్చు ఏ ఒక వారం సరిపోదా నీ ఛార్జింగ్ లేదా ఛార్జింగ్ తక్కువ ఉందా ఏడు వారాలు వస్తే కానీ ఛార్జింగ్ ఎక్కదా ఏంది నీ దగ్గర సో కాబట్టి పరిశోధించండి అని ఉందా లేదా ఇక్కడ ఉంది పరీక్షించండి అని ఉందా లేదా ఇక్కడ ఉంది ఆయన చెప్తున్నాడు పరీక్షించుకోమని పరీక్షించుకోండి ఇందాక చెప్పాను కదా పౌలు అలా చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని వారు ప్రతిదినము లేఖనములను ఏం చేశారట పరిశోధించుచు వచ్చిరి పరిశోధించండి యేసు పరిశోధించండి బైబిల్ పరిశోధించండి పరిశోధించిన తర్వాత అన్నీ పరిశోధించిన తర్వాత అన్నీ విచారించిన తర్వాత అన్నీ అర్థం చేసుకున్నాక అప్పుడు ఆయనలో దైవత్వం కనబడితే ఆయన అంగీకరించండి వెంబడించండి లేకపోతే ఈ రాత్రి ధైర్యంగా చెప్తున్నాను ఆయన వైపు చూడనే చూడకండి అసలు యేసు ప్రభు మీకు అవసరం లేదు అనుకుంటే ఆయన వైపు చూడొద్దు అసలు అసలు ఆయన పట్టించుకోవద్దు మీరు కానీ అది ఎప్పుడు చేయాలి మీరు ఎప్పుడు చేయాలి గుడ్డుగా చేయకూడదు ఎవడో ఏదో చెప్పాడని ఎవడేదో అన్నాడని ఎవడేదో మాట్లాడని చేయకూడదు ఇప్పుడు కొంతమంది అంటారు కదా మీ బ్రిటిష్ మతాన్ని మా మీద రుద్దుతున్నారంటాడు ఒకడు వచ్చి వీడికి తాడు లేదు మొంగరం లేదు గట్టిగా మాట్లాడితే ఆన్సర్ కూడా ఉండదు ఇంటి దగ్గర బ్రిటిష్ మతమా బ్రిటిషోడు దేవుడు అంటాడు బ్రిటిషుడు దేవుడా వాడు ఎప్పుడు వచ్చాడు పద్దెనిమిదో శతాబ్దంలో లోక యేసు ప్రభు ఇప్పుడు ఈ లోకానికి వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రిందట అంటే బ్రిటిషోడు నమ్మాడు కాబట్టి ఒకవేళ బ్రిటిషుడు అందరూ ఏమో నమ్మలేదు ఒకళ్ళు నమ్మితే నమ్మాడు అనుకుందాం వాడిని నమ్మితే యేసుప్రభు జడ్డు అవుతాడు ఆ పద్దెనిమిది వందల సంవత్సరాల ముందున్న ఆయన ఇప్పుడు మొన్న ఎవడో అయ్యప్ప మాల వేసుకున్న అండి సిగరెట్ గాలుస్తున్నాడు ఒక చోట వీడియో వైరల్ అయింది ఫేస్బుక్లో అయ్యప్ప స్వామి మాల వేసుకుని సిగరెట్ గాలుస్తున్నాడు స్వాములు అందరూ వచ్చి కొట్టారు కొట్టరాన్ని ఎందుకు కొట్టారు మరి స్వామి మాల వేసుకుని సిగరెట్ కాల్చడం తప్పే కదా దీక్ష చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆ నలభై రోజులు చాలా దీక్షగా ఉంటారు వాళ్ళు యథార్థంగా చేసుకుంటారు అందులో వీడు గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కల తయారైతే మరి అలా బాధ కలగదా కొట్టదా కొట్టరా కొట్టరు ఇప్పుడు వాడిని అడ్డం పెట్టుకుని మనం దేవుడిని దూషిస్తే కరెక్టేనా తప్పు కదా తప్పు ఎవడో ఒకడు తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్లి దేవుడికి అంటగట్టకూడదు ఎవడో ఒకడు తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్లి మతాలకు అంటగొట్టకూడదు అది ఆడి వ్యక్తిగతం వాడు చేసింది తప్పు వాడిని తిట్టాలి అంతే అలాగే బ్రిటిషోడు ఏదో తప్పు చేశాడని బ్రిటిషోడు నమ్మాడో నమ్మలేదు అసలు ఆడసలు క్రైస్తవుడే కదా నన్ను అడిగితే అందులో కూడా దొంగలు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు విలియం కేరీ లాంటి మంచోళ్ళు అలాగే మన సరార్ద కాటన్ లాంటి మంచోళ్ళు ఈరోజు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పిలువబడుతున్నాయంటే కాటన్ మహాశయుడు ధవళేశ్వరలో కట్టినటువంటి ఆనకట్ట ఎంతో సస్యశ్యామలం చేసింది మన ప్రాంతాలని చాలా కష్టపడ్డాడు చెమటూడ్చాడు శ్రమించాడు బాధపడ్డాడు ఆ గుర్రం మీద అనేక ప్రాంతాలు తిరుగుతూ చక్కటి ఆనకట్ట నిర్మించాడు మనకు అందించాడు అంత మాత్రాన మరి ఆయన్ని మరి ఆయన బ్రిటిషోడు కాదా చెప్పండి ఈరోజు మనం కాటన్ బొమ్మలో పెట్టుకోలేదా కాటన్ ద్వారా విగ్రహాలు పెట్టుకోలేదా మన మా ఊరిలో కూడా ఒకటి ఉంది మీరు ఇటు ఇటుపక్కకి తిరిగి వస్తుంటే ఏది బెక్కవోలు నుంచి సింగంపల్లి రోడ్డు మీదుగా మన కాటన్ పల్లి రావాలంటే కూడా ఆ ఎంట్రన్స్లో ఉంటుంది అక్కడ కాటన్ విగ్రహం ఉందా లేదా ఎంట్రన్స్లో ఉంటుంది ఓవర్ బ్రిడ్జ్ కింద ఎందుకు పెట్టారు కాటందోర విగ్రహం మరి బ్రిటిషోడు కదా ఆయన అంటే కోర్స్ అయితే అవ్వచ్చు కానీ మనకు మేల్ చేశాడు మరి అక్కడ బ్రిటిషోడా పనికొస్తాడా అక్కడ పనికొస్తాడు కావాల్సిన చోట పనికొస్తాడా అక్కడి నుంచి ఒకటి తిడతావా సో నేను బ్రిటిష్ని పొగడమని చెప్పట్లా చెడ్డోడైతే చెడ్డు అను జనరల్ డయ్యర్ డయ్యర్ అనేవాడు జలిన్ వాలాబాగ్ సంఘటన కారకుడు చాలా మందిని అన్యాయంగా చంపేశాడు జనరల్ డయ్యర్ అనే ఒక బ్రిటిషర్ నీచుడు సో వాళ్ళు తప్పబట్టు ఐఎమ్ ఆల్సో నేను కూడా తిడతాను నేను కూడా అతనికి వ్యతిరేకంగానే ఉంటాను ఐఎమ్ ఆల్సో అగ్రి విత్ యూ కానీ మంచోడిని తిట్టి మంచోడిని చెడ్డోడు చెడ్డోడిదేమో దీనికి ఆపాదిస్తానంటే అది నేను ఒప్పుకోను అండ్ నాట్ అగ్రి విత్ యూ సో ఇలా మనం ఆలోచిస్తే ప్రతి మతంలో చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు ఉండరా చెప్పండి ప్రతి మతంలో మంచోళ్ళు ఉన్నారు ఆ ప్రతి మతంలో చెడ్డోళ్ళు క్రైస్తవ్యంలో దొంగలు లేరటి బోలు ఉన్నారు మన క్రైస్తవ్యంలో దొంగలు పాస్టర్లోనే ఉన్నారు బోలంతమంది దొంగలు విశ్వాసులు మాట పక్కన పెడితే పాస్టర్లలోనే సంఘాల దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన పాస్టర్లు ఉన్నారట ఈ మధ్య వింటున్నాను నేను మహానుభావులు సంఘస్తుల దగ్గర అప్పులు అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసిన పాస్టర్లు అసలు అలాగే విశ్వాసుల దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసిన విశ్వాసులు దొంగలు వీళ్ళు దొంగ విశ్వాసులు వాళ్ళని బట్టి క్రీస్తుని నిందిస్తావా నిందించంగా మంచోళ్ళు కూడా ఉన్నారు కదా సేవకుల్లో మంది మంచోళ్ళు ఉన్నారు అలాగే చెడ్డోళ్ళు ఉండొచ్చు సో కాబట్టి తెలియక చాలామంది ఏమంటారు అంటే ఈ బ్రిటిషోడిదండి బ్రిటిషోడు మతం బ్రిటిషోడికి క్రైస్తగా సంబంధమే లేదు ఎందుకంటే క్రైస్తవ్యం ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది అనేక దేశాలకు వ్యాపించింది అనేక దేశాల్లో ప్రజలు అంగీకరించారు అది వారు అది వారి వ్యక్తిగతం అది అది వారి వ్యక్తిగతం రైట్ రైట్ ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా యేసు ప్రభును పరిశోధించమని బైబిల్ చెప్పింది కాబట్టి పరిశోధిద్దాం ఎలా పరిశోధిద్దాం అని అంటే నేను నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు దేవుడు అన్న పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి చెప్పండి ఎప్పుడు ఉపయోగిస్తాం ఒక పది మందిని గంతో కాల్చి అనుకోండి ఎవడైనా అబ్బా దేవుడండి అంటావా అంటావా అను ఎక్కువ మోసపూరితమైన కార్యాలు చేసి ఒక వంద మందిని మోసం చేశాడు అనుకోండి దేవుడిలో వచ్చి మోసం చేసేవయ్యా అంటావా ఆ పదం వాడతావా వాడం మరి ఎవరి ఇల్లు అయినా కూల్చేసాడు అనుకోండి వంద మంది ఇల్లు కూల్చేసాడు అనుకోండి ఆహా వంద మంది ఇల్లులు కూల్చి పుణ్యం కట్టుకున్నావు బాబు దేవుడు స్వామి నువ్వు అంటా అను ఎందుకను నీచమైన కార్యాలు భయంకరమైన కార్యాలు చేసేవాడిని మనం దేవుడు అని పిలవడానికి ఇష్టపడం మన పిల్లల కాలేజీకి వెళ్తున్నారు అనుకోండి వెనకాలిల్ని ఏడిపిస్తూ వాళ్ళకి పువ్వులు ఇచ్చి వాళ్ళ మీద ఏదో చేసి వాళ్ళ ఏదో కొంగు పట్టుకుని లాగి సరదాగా అలా 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 కొట్టి బండి మీద వెళ్ళాడు అనుకోండి మీ అమ్మాయిని దేవుడు స్వామి నువ్వు దేవుడు బాబు నువ్వు మా అమ్మాయిని కొట్టేవాడు కదా అంటావా రోడ్డు మీద వేసి తొక్కేస్తావా అంతే కదా మరి రోడ్డు మీద వేసి బురదలు వేసి తొక్కేస్తాం ఎరా మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వెనకాల వెళ్ళి సీటు మీద కొట్టేవాడేట్రా బండి మీద వెళ్ళి అని చేయిర్చేస్తాం కోపమస్తు ఏ తండ్రికైనా సగటు ఆడపిల్ల తండ్రి కోపమస్తు దేవుడి స్వామి అనమ్మను అదే మన అమ్మాయి కళ్ళు పడిపోయింది అనుకోండి ఏ ఆటో గుద్దేసిపోయింది అనుకోండి గబగబా అమ్మాయిని వేరే బండి మీద తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏమంటాం బాబు దేవుళ్ళకి వచ్చి మా అమ్మాయిని బతికించావు బాబు సడన్గా ఎక్కడో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది రక్తం పోతుంది గబగబా హాస్పిటల్ తీసుకెళ్లి రక్తం కావాలంటే వెంటనే రక్తం ఇచ్చి బతికించాడు అనుకోండి ఏమంటాం ఇప్పుడు అబ్బా దేవుడువయ్యా బాబు దేవుడిలాగా వచ్చి బతికించేవయ్యా అంటాం ఎవడొక థింగ్ లేదు ఒక పది రోజులుగా అన్నం లేక అలమటించిపోతున్నాడు మందులు లేక అల్లాడిపోతున్నాడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం భోజనం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టావు అనుకో ఏమంటావు అప్పుడు దేవుళ్ళ బాబు నువ్వు అంటావు మందులు ఇప్పిస్తే బా దేవుళ్ళోడు బాబు అంటావు నేళ్ళలో నీడ కూడు లేనివాడికి కూడు గుడ్డలేనివాడికి గుడ్డ మందు లేనివాడికి మందు ఏమందు ఆ మందు కదరాయన రోగం తగ్గించే మందు మందు మందులు ఇప్పించావనుకో అప్పుడు ఏమంటావు నువ్వు దేవుళ్ళు అటువయ్యా బాబు అంటావు దేవుళ్ళు అంటోడివి దేవుళ్ళు అంటోడివి దేవుళ్ళు అంటోడివి అన్న పదాలు ఇన్ని సందర్భాల్లో వాడుతున్నాం తప్ప ఒక్క చెడ్డ పని చేసిన అయినా మనం దేవుళ్ళు అంటోడివి స్వామి అని అంటావా నువ్వు అంటావా అనవు ఆడపిల్లలు నడిపిస్తే దేవుళ్ళు అంటోడివి అనవు మీ ఇంట్లో ఆడవాళ్ళని నీచంగా మాట్లాడితే దేవుళ్ళు లాంటి వ్యభిచార కార్యక్రమాలు చేస్తే దేవుళ్ళు లాంటి వాడు బాబును వానో జాగలు చేస్తే దేవుళ్ళు లాంటివాడు బాబును వానో ఎవరిదైనా దోచుకుపోతే దేవుళ్ళు లాంటివాడు వానో ఎవరినైనా అన్యాయంగా నాశనం చేస్తే దేవుళ్ళు లాంటివాడు అనవు ఎప్పుడైతే మేలు జాలి కరుణ దయా వాత్సల్యం ప్రేమ పరిపూర్ణంగా కనబడుతున్నాయో అప్పుడు అక్కడ మనం ఏమంటాం నువ్వు దేవుళ్ళు లాంటివాడు అయ్యా అంటావు సో ఇది మనకు తెలిసినటువంటి ఒక చిన్న కొలమానం సామాజిక కొలమానం గురించి మాట్లాడుతున్నాను నేను ఒక చిన్న పాయింట్ మనకు దొరికింది ఇప్పుడు నేనైనా నువ్వైనా సరే ఆ మాట అనాలి అంటే ఇలాంటి క్వాలిటీస్ ఆ వ్యక్తిలో కనబడాలి ఎప్పుడైతే నువ్వు ఒక గుడ్ క్వాలిటీ ఆయనలో చూస్తావో ఆ వ్యక్తిని నువ్వేమంటావు అంటే వెంటనే అయ్యా నువ్వు దేవుడితో సమానమయ్యా అంటావు త్యాగపూరితమైన గుణం ఉన్నప్పుడు త్యాగపూరితమైన లక్షణాలు ఉన్నప్పుడు ఇది కామన్ పాయింట్ కామన్ థింగ్ మనకు అర్థం అవలసినటువంటి కామన్ సెన్స్ రైట్ రైట్ ఇప్పుడు ఏసు ప్రభువుని చూద్దాం ఏ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలన్నా ఇందాక చెప్పినట్టు కొలమానం ఏంటంటే బుక్లే చదవాలి ఇంక వేరే దారి లేదు అంతే కదా పూర్వం పూర్వకాలపు వ్యక్తులు ఏ దేవుడి అయినా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి గ్రంథాలు చదవాలి గ్రంథం చదవడం తప్ప వేరే దారేమీ లేదు నాకు దేవుడు అక్కర్లేదు అంటావా దానికో మళ్ళీ సపరేట్ క్లాస్ తీసుకోవాలి అసలు దేవుడెవరు అనేది ఒక సెపరేట్ క్లాస్ అయితే అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇంకో సెపరేట్ క్లాస్ ఇప్పుడు మనం ఆ క్లాస్కి వెళ్ళట్లేదు సమా ఆ క్లాస్ ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి కాట్రాలు పల్లెల్లో మీటింగ్ పెట్టుకుంటే మనం ఆడుకుందాం దేవుడు ఉన్నాడా అసలు ఉన్నాడు అంటారా ఉంటే ఎవరు ఆ దేవుడు అసలు ఎలా ఉంటాడు సో తర్వాత మాట్లాడుకుందాం ఎక్కడ మనం మాట్లాడుకుంటుంది యేసుక్రీస్తుకు ఏసుక్రీస్తుకు ఆయన్ని మనం వెంబడించడానికి ఆయన మనం ఫాలో అవ్వడానికి మనకి సరిపోయే మనిషా కాదా సరిపోయే వ్యక్తే కాదా ఆయనలో దైవత్వం నిజంగా ఉందా లేదా ఆయన అసలు ఫాలో అవ్వచ్చా ఇది ఒక పాయింట్ ఇప్పుడు మనం ఆలోచించేస్తే నెక్స్ట్ పాయింట్ మన దేశానికి అవసరమా కదా ఆ పాయింట్ కూడా మనకి ఆల్రెడీ కొంచెం అర్థమైంది ఇంకా క్లియర్గా అర్థం చేసుకుని సబ్ముగించుకుంటా అంతే రైట్ రైట్ ఇప్పుడు మనం పాయింట్కి వస్తే యేసు ప్రభు వారిని గురించి మనం బైబిల్లో వెతకాలంటే ముందు ఎక్కడ ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఆయన గురించి వెతకడానికి ఫిజికల్గా ఒక రూపం కనబడాలంటే పాత నిబంధన వదిలేయండి పాత నిబంధనలో ఫిజికల్గా కనబడ్డా ఆయన స్పిరిచువల్గా కనబడతాడు ప్రవచనాల రూపంలో కనబడతాడు సో ఫిజికల్గా మనకు ఒక పిక్చర్ కనబడాలి అంటే ఎక్కడి నుంచి కనబడతాడు మనకు ఆయన కదా క్రొత్త నిబంధనలో కనబడతాడు అది ఎక్కడి నుంచి మత్తైసు వార్తలో మత్తైసు వార్తలో ఆయన పుట్టిన విషయం వ్రాయబడిన దగ్గర నుంచి అంతే కదా మత్స్సు వార్తలో ఆయన ఎక్కడైతే పుట్టినట్టుగా వ్రాయబడిందో ఎక్కడ రెండవ అధ్యాయం ప్రారంభం నుంచి రెండవ అధ్యాయం ప్రారంభం నుంచి ఇదంతా కూడా ఇంకా ఆయన చిన్న వయసు ఇది మనకి లెక్కలోకి రాదు ఇక దాదాపు మనకి ఆయన కరెక్ట్గా కనబడాలి అనుకుంటే కరెక్ట్గా ఇంకా ఆయన గురించి ఒక పిక్చర్ మనకు కనబడాలి అంటే నాలుగో వచనం ఇయో నాలుగో అధ్యాయం మతేశ్వర వార్త నాలుగో అధ్యాయం దగ్గర నుంచి ఆయన గురించినటువంటి ఒక పిక్చర్ కనబడతా ఉంటుంది మనకి ఓహో యేసు ప్రభు అని ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది ఆయన బ్రతికాడు ఈ భూమి మీద ఆయన జీవించాడు ఆయన జీవించినప్పుడు ఆయనకంటూ ఒక చరిత్ర రాయబడింది ఆ చరిత్రే గ్రంథస్థం చేయబడింది అది మనం చదువుకుంటున్నాం సో ఈ చరిత్రను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రభు వారి జీవితం కానివ్వండి ఆయన ఆలోచన విధానం కానివ్వండి ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి ఆయన బోధించిన సంగతులు కానివ్వండి ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం కానివ్వండి ఆయనలో ఉన్నటువంటి ఆ నిష్కల్మశత్వం కానివ్వండి ఆయనలో కనబడుతున్నటువంటి ఆ జాలి గుణం కానివ్వండి కరుణాగుణం కానివ్వండి దయాగుణం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి నచ్చుతున్నాయా నచ్చట్లేదా మీరు చెప్పాలి ఒక వ్యక్తి జాలి కలిగి ఉన్నాడు ఓకేనా నాట్ ఓకేనా మీకు చెప్పండి మీకు మీకు ఉందా లేదా పక్కన పెట్టండి మీరు జాలి కలిగి ఉన్నారా లేదా నేను అడగలేదు ఒక వ్యక్తి జాలి కలిగి ఉన్నాడు అది మీకు ఓకేనా కాదా ఓకే ఒక వ్యక్తి కరుణ కలిగి ఉన్నాడు కరుణా స్వభావం గలవాడు మీకు ఓకేనా కాదా డబుల్ ఓకే ఒక వ్యక్తి ఇచ్చే గుణం కలిగి ఉన్నాడు మీకు ఓకేనా కాదా త్రిబుల్ ఓకే ఒక వ్యక్తిలో త్యాగం చేసే గుణం ఉంది మీకు ఓకేనా కాదా ఓకే ఒక వ్యక్తి ఎప్పుడు ఎవరిని బాధించడు ఎవరిని బాధ పెట్టడు ఎవరికి అన్యాయం చేయడు ఎవరిని మోసం చేయడు ఎవరిని ద్వేషించడు మీకు ఓకేనా కాదా ఓకే సో ఈ క్వాలిటీస్ అన్నీ ఏసుక్రీస్తులో ఉన్నాయి లేవు అనాలి అంటే మనం చాలా 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 బైబిల్ చదివి చదివి లేవు అనాలి అంటే ఈ జీవితం సరిపోదు అని చేతులు ఎత్తియాలి అర్థమవుతుందా ఎందుకంటే చాలామంది బైబిల్ చదివారు ఏసుప్రభులో తప్పులు వెతుకుతామని ఏసుప్రభులో తప్పులు వెతుకుదామని క్రొత్త అంతా చదివేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చెప్పనా మీకు ఆయనలో తప్పు పట్టుకుందామని నేను బైబిల్ చదివాను నాలో తప్పులు ఆయన పట్టుకుని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్నాడని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు అది ఆయన గొప్పతనం వీళ్ళు ఎందుకు చదివారట బైబులు ఆయనలో తప్పులు పడదాం అని చదివారట కానీ ఆయనే వేళలో తప్పులు పట్టి తీసుకొచ్చి నిలబెట్టాడట కాబట్టి తప్పు పట్టుకుందాం అంటే తప్పు దొరికే బతుకు ఆయన ఎప్పుడు బతకలా ఒక మనిషి జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు వందలాది మందిలో ఆ మనిషి బ్రతుకుతున్నప్పుడు ఆ మనిషి జీవితంలో పాపమే లేదు అంటే అసలు పాపం లేకుండా ఎలా ఉన్నావయ్యా బాబు నువ్వు మామూలు అడువు కాదు నువ్వు అసలు పాపానికి చోటు ఇవ్వకుండా బతికావా నువ్వు అంటే ఎస్ కొంతమంది తలాతో లేని వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు ఈ మధ్య యూట్యూబ్లో అలాగే డబ్బులు కావాలి కాబట్టి అలాంటి పనికి మళ్ళీ వీడియోలు చేసుకుని బతుకుతుంటారు ఆ ఎంగిలి మెతుకుల కోసం ఆ చిల్లర కోసం బతికేవాళ్ళు వాళ్ళు ఆ డబ్బుల మీద వాళ్ళు బతుకుతారు హాయిగా ఆనందంగా అందుకని యేసు ప్రభుని తిట్టాలి వాళ్ళు అందుకంటారు కదా వాళ్ళు ఎవరు యేసు ప్రభు పరిశుద్ధి వీళ్ళు పరిచుద్ధుడు అని చెప్తున్నారు పవిత్రుడని చెప్తున్నారు ఈ పదాలు దేన్ని బట్టి వాడుతున్నారంటే ఆ దేన్ని బట్టి వాడుతున్నారు పెళ్లి చేసుకోలేదు కాబట్టి అట ఎవడు చెప్పాడు నీకు ఎవరు చెప్పాడు నీకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిచితుడే పెళ్లి చేసుకోలేదు కాబట్టి పవిత్రుడా సెక్స్లో పాల్గోలేదు కాబట్టి పరిశుద్ధుడా లేకపోతే పవిత్రుడా అలాగనే ఎవడని చెప్పాడు నీకు ఎవడు చెప్పలా వాడు కిట్టించుకుంటాడు అలాగా వాడు కిట్టించుకుంటారు అలాగా ఎందుకు కిట్టించుకోవాలంటే అలా కిట్టించుకోకపోతే బతుకులేదు అక్కడ ఆ వీడియో రాదు అక్కడ ఏదో ఆ స్టేట్మెంట్ చూపించు పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడు సెక్స్లో పాల్గొలేదు కాబట్టి పరిశుద్ధుడు అని అన్నట్టు చూపించు అది మనిషి అన్నట్టు కాదు బైబుల్ అన్నట్టు చూపించు మనిషి అన్నట్టు అంటే నువ్వు ఎవడో పెట్టుకుని చూపించుకోవచ్చు పో నేను అన్నట్టు చూపించు దానికి బైబిల్ కొలమానం అదా పెళ్ళి చేసుకోలేనుడు అలా పరిశుద్ధుడని బైబిల్ చెప్పిందా చెప్పలేదు పోని మీరు ఒప్పుకుంటారా అలా అంటే మీరు ఒప్పుకోరు సెక్స్లో పాల్గొని ప్రతిఓడు పరిశుద్ధుడని బైబిల్ చెప్పిందా చెప్పలేదు పోనీ అలా అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఇంతకీ గొప్ప గొప్ప విచిత్రం ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు పాపి అని బైబిల్ చెప్పదు పరిశుద్ధుడని బైబిల్ చెప్పదు పెళ్ళిని బైబిల్ ఆమోదించింది వివాహం అన్ని విషయములలో ఘనమైనది పానుపు నిష్కల్మశమైనదిగా ఉండాలి ఇక సెక్స్ విషయం అంటారా ఇద్దరి మధ్యలో ఆ యొక్క శృంగార ధర్మాన్ని పెట్టిందే దేవుడు ఆదాం వాళ్ళిద్దరినేమనడు మీరు జతపరచబడాలి మీరు ఏకమవ్వాలి పిల్లల్ని కనాలి అని దేవుడే వాళ్ళిద్దరి మధ్య ఆ కోరికలు పెట్టాడు సో దాన్ని కూడా పాపం అనడానికి ఎవరికి ధైర్యం లేదు బిబ్లికల్గా సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య వివాహ ధర్మం అదేం తప్పేమీ కాదు మరి ఇంకేంటి ఏం లేదు దాన్ని బట్టి యేసు ప్రభు వారి పరిశుద్ధత కొలమానాలు వేస్తాడు ఎవడైనా బుద్ధి బుర్రతో బుర్రత కూడా మాట్లాడతాడు ఇది బుర్రను ఎవడ మాట్లాడు పరిశుద్ధత పవిత్రత అనేది ఆజ్ఞలను బట్టి వస్తుంది అంటే ఎలాంటివి సమాజంలో ఒక కట్టుబాటు ఉంటే దాన్ని మించిన నీతిని బతుకులు చూపిస్తున్నాడంటే సమాజమే నివ్వెరపోయే శాస్త్రులు పరిచయాలు ఆశ్చర్యపోయే ఒక గొప్పదైన నీతితో ఆయన బ్రతుకుతున్నాడంటే అది పరిశుద్ధత ఏ పాపపు ఆలోచన కూడా తన దగ్గరకు రాకుండా ఏ పాపపు ఉద్దేశాలు కూడా తన దగ్గరికి రాకుండా ఏ ఒక్కడితోనూ వేలెత్తి చూపించుకోకుండా ఏ ఒక్కడితోనూ అది చిన్నోడైనా కానీ పెద్దోడైనా కానీ ఏ ఒక్కడితోనూ వేలెత్తి చూపించుకోకుండా కావాలనుకుంటే నన్ను చెక్ చేసుకోండి అని పబ్లిక్ డొమైన్లో పబ్లిక్లో తన గురించి తను పబ్లిక్లో మాట్లాడుతూ పబ్లిక్లో పెట్టుకుంటూ మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చిన నేను సమాజం మధ్యలో తిరిగాడు సమాజం మధ్యలో ఉన్నాడు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా శిష్యులు కూడా ఆయన్ని చెక్ చేసే నమ్మారు మీరు అనుకోవచ్చు నన్ను వెంబడించంటే వెంబడించేసారు అనుకోవచ్చు నో పరిశోధించిన తర్వాత చెక్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఆయన్ని వెంబడించారు చాలామంది చూడండి యోహాను సువార్త యోహాను సువార్త అందరూ చూడాలి బైబిల్ తెరిచి నాలుగవ అధ్యాయము క్షమించండి మొదటి అధ్యాయము యోహాను స్వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు నుంచి చదువుదాం యోహానుసువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు నుంచి జాగ్రత్తగా చూద్దాం మర్నాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్లని చెప్పాను అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించు చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయన అడిగిరి రబ్బి అనే మాటకు బోధకుడని అర్థం వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం స్థలం చూచి ఆ దినం ఆయన యొద్ ఏం చేశారట బస చేశారు అంటే వన్ డే అంతా ఆయనతో పాటు ఉన్నారు ఆయన వీళ్ళతో మాట్లాడుతున్నాడు వీళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు వన్ డే అంతా గడిచిపోయింది అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ అయిందట యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియ అప్పుడు ఈ ఏం చేశారట ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సి అని ఏం చేశాం ఇద్దరిలో ఒకడు అంద్రియ అంద్రియ వెళ్ళి మూడోవడిని తీసుకొచ్చాడు ఆ మూడోవాడు ఎవరైనా పేతురు గారు అర్థం వచ్చిందా మేము కనుగొన్నాం కనుగొన్నాం అంటే అర్థం ఏంటి చెప్పండి మేము పరిశోధించి తెలుసుకున్నాం ఎస్ మేము కనుగొన్నాం మేం కనుగొన్నాం కను కనుగొనుట అన్న పదం చాలా విలువైన పదం అది చాలా లోతైన అర్థాన్ని ఇచ్చే పదం మేము కనుగొన్నాం ఆయన్ని గుడ్డిగా నమ్మలేదు నువ్వు కూడా రా అని తీసుకొచ్చారట అప్పుడు ఏసునొద్ద కథను తోడుకుని వచ్చును మెస్సి అను మాటకు అభిషిక్తుడైన అర్థం ఏసు అతను చూచి నువ్వు యోహాను కుమారుడైన సీమో నువ్వు నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను క్యాఫా అను మాటకు రాయి అని అర్థం సో ఇతను కూడా బస్ చేశాడు ఆయన దగ్గర ఇతను కూడా వెంబడించడం మొదలుపెట్టాడు కొంత టైం పట్టింది వస్తూ పోతూ వస్తూ పోతున్నారు మళ్ళీ వెళ్తున్నారు చేపలు పట్టుకుంటున్నారు మళ్ళీ టైంలో వస్తున్నారు కొంత టైం పడుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన్ని చెక్ చేసుకుంటున్నారు పరిశోధిస్తున్నారు ఈ హీరియల్ మిస్యో ఆర్ నాట్ అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు సో ఆ తర్వాత చూడండి మరునాడు ఆయన గల్లీ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంపడించమని అతనితో చెప్పాను ఫిలిప్ బ్యాచ్ సైదవాడు అనగా ఆంధ్రయ్య వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్ నతనీయులను కనుగొనడట మళ్ళీ ఇంకో పర్సన్ చూడండి వన్ బై వన్ వన్ బై వన్ ఎలా చెప్పుకుంటున్నారు చూడండి ఒకరితో ఒకరు ఒకరితో ఒకటి నేను మీతో మాట్లాడినట్టు మీరు ఇంకొకరితో మాట్లాడినట్టు వాళ్ళు మరొకరితో మాట్లాడినట్టు అలా ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చెప్తున్నారు వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఆయన ఏమంటున్నాడు చూడండి ఫిలిప్ నతనీయులు కనుగొని ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం ఏం చేశారట కనుగొన్నాడా గుడ్డిగా నమ్మాడా చెప్పాలి కనుగొన్నాడా గుడ్డిగా నమ్మాడా కనుగొన్నాడు మా అమ్మ నాన్న నమ్మారని నమ్మేలా మా తాత మొత్తాలు నమ్మారని నమ్మేలా కనుగొన్నాడు పరిశోధన చేసి తెలుసుకున్నాడు పరిశోధన చేసి తెలుసుకున్నాడు మా నాన్నగారు ఇష్టదైవం వేరు మా అమ్మ ఇష్టదైవం వేరు సో నేను గుడ్డిగా మా అమ్మనో నాన్నో ఫాలో అయిపోలా నేను కనుగొన్నాను నేను కనుగొని తెలుసుకున్నాను నేను పరిశోధించుకుని నేను తెలుసుకున్నాను నా ఇష్టం ఇది నా పర్సనల్ దీని ఎవడ లేడు అంతే కదా నా నమ్మకం నా ఇష్టం నీ నమ్మకం నీ ఇష్టం నా మతం నా ఇష్టం నీ మతం నీ ఇష్టం నీదు నువ్వు పరిశోధించుకుని నమ్ముకో నాది నేను పరిశోధించుకుని నమ్ముకుంటాను అంతేగాని ఇది మన దేశానికి వద్దనే అధికారం నీకు లేదు ఎవరికీ లేదు నీకే కదా ఎవరికే లేదు ఈ భూమి మీద పుట్టినోడికి ఎవరికే ఎవరికే లేదు ఆరి నేల మీద ఎస్ ఇది నా ఇష్టం నాకు నచ్చితే నేను నమ్ముకుంటా నీకు నచ్చింది నువ్వు నమ్ముకో నాకు నచ్చింది నేను తింటా నీకు నచ్చింది నువ్వు తిను నీ తప్పని అధికారం నాకు లేదు నా తప్పని అధికారం నీకు లేదు ఇది కూడా చెప్తున్నా మళ్ళీ ఏ మతాన్నైనా సరే ఏ విశ్వాసాన్నైనా సరే అది తప్పు అని చెప్పే అధికారం నీకు లేదు వాళ్ళకే లేదు నీది నీకు గొప్ప వాళ్ళది వాళ్ళ గొప్ప ఎవరిది వాడు పరిశోధించుకోండి ఇక పరిశోధించమని అందరూ చెప్పకపోవచ్చు కానీ యేసు ప్రభు చెప్పాడు కాబట్టి హ్యాపీ పరిశోధించండి హ్యాపీగా పరిశోధించండి ఈ పరిశోధనలో వీళ్ళందరూ పరిశోధించారట చూడండి వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు చెప్పారని గుడ్డిగా నమ్మలేదట ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతుల్ని బట్టి మేము కనుగొన్నాం అంటే అప్పుడు అంటాడట అతను నమ్మలేదట చూడండి చూడండి ఏమంటాడు ఆయన యోసేపు కుమారుడైన నజరేడు గేసిన అతనితో చెప్పాను అందుకు అతను అంటాడట నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా డౌట్ పడ్డా లేదా చెప్పండి డౌట్ పడ్డా గుడ్డిగా నమ్మేశాడా డౌటే పడ్డాడు డౌట్ పడాలి ఇప్పుడు నతనేలు చేసింది తప్పా రైటా తప్పా రైటా బైబిల్ ప్రకారంగా రైటే రైటే ఎందుకంటే ఏమి తెలియనప్పుడు డౌట్ పడాలి అన్నీ తెలిసాక డౌట్ పడకూడదు అర్థమైందా ఒక ఆయన పెళ్ళయ్యాక అరవై ఏళ్ళకే అలా ఆవిడని అనుమానించారట ఎన్నేళ్లకే వయసులో ఉండగా రాలేదు వీడికి అనుమానం ఇప్పుడు వచ్చింది ముసలి ముక్కైపోయాక ఆవిడకొకర్ర ఈయనకొక కర్ర ఆవిడకొక కళ్ళజోడు ఒక కళ్ళజోడు వచ్చాక ఇద్దరు ఊగుతున్నారు ఊగుతుండగా అనుమానించారట నాకెందుకో డౌట్ కొడుతుందే అని ఏటా ముసలమ్మ రేపు మాప చచ్చిపోలే ఉంది ఆవిడను అప్పుడంతటా ఎవరు దరిద్రుడా నీకు డౌట్ కొట్టడం పెట్టి నేను నా వయసు చూస్తే ఊరు బొమ్మంటుంది కాడ రమ్మంటుంది అన్నట్టున్నాను నా మీద నువ్వు అనుమానించిన దౌర్భాగ్యడా అందటప్పుడు అది కరెక్టే మరి నీకు అనుమానం చెప్పుంటే అది వయసులో ఉండగా వచ్చిందంటే ఒక అర్థం ఒక ఒక అర్థం ఉంది పోని అది తప్పే పోని ఒకవేళ వచ్చింది అనుకుంటే పోన్లే బాబు అనుకోవచ్చు ఇలా ఆవిడ అందంగా ఉంటుంది కాబట్టి ఇటు కులిసి చేస్తున్నాడు అనుకోవచ్చు కానీ ముసలు మొక్క అయిపోయాక వయసు అంతా అయిపోయాక రేపు మా పోయేటప్పుడు వచ్చి నాకు డౌట్ కొడుతుంది ఇందాక పాలు ఎవడో ఎవడొచ్చాడన్నా అనుకో ఇంకా అంతకంటే దరిద్రం కూడా ఉండదు అర్థమైందా రైట్ ఇక్కడ టెస్ట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ కాబట్టి మనకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో తెలియదు పరీక్షించాలి సో పరీక్షిస్తున్నాడు నతనీయులు దేని తప్పు కాదు చూడండి ఏం చేశాడు అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా నజరైతు అంటున్నారు కదా మీరు అయింది అసలు మంచిది ఏదైనా వస్తుంది అక్కడి నుంచి మంచిది ఏదైనా రాగలదా అక్కడి నుంచి అన్నాడట అప్పుడు ఏమన్నాడట ఇతను వచ్చి చూడమని పిలుపు అతనితో అని వావ్ వచ్చి చూడు వచ్చి చూడు చెక్ చేసుకో వచ్చి చూసుకో వచ్చి చూసుకో బా అబ్బా ఎంత బాగుంది చూడండి ఈ టైట్లు ఫేస్బుక్లో అనౌన్స్ చేయగానే కుర్రాడు మనకు తెలిసిన కుర్రాడే నాతో భయం భయంగా అన్నయ్య ఇలా పెట్టచ్చా అన్నయ్యా అన్నాడు ఏ పెట్టకూడదా అన్నాను మీరు పెడితే రైట్ అయ్యలే అన్నయ్య అని పోయాడు అదే నేను కాకుండా ఇంకోటి అనుకోండి ఆడు ఏముందుడో పెట్టకూడదు అందుడేమో ఏ పెట్టకూడదా అన్నాను పెట్టం మీరు తెలియకుండా పెట్టరు కదన్నయ్య మీరు పెడితే కరెక్ట్ అని అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కానీ విన్నాడు అనుకోండి లైవ్ ఆ అన్నయ్యని ఇంకెప్పుడు ఇలా అడగకూడదు అనుకుంటాడు కరెక్ట్గానే పెడతాడు ఆయన ఆయనకి మనం ఏం చెప్పడం మనం చెప్పడానికి ఎక్కడ సరిపోతాం అనుకుంటాడు సో మీరు చెప్పండి పెట్టచ్చా పెట్టకూడదు ఇలా ఈ టైటిల్ బైబిల్ ప్రకారంగా పెట్టకూడదు అంటే ఎంతో ఎంతసేపు విన్నాక మరి పెట్టచ్చు కదా ఎందుకంటే వచ్చి చూడు ఎవరు అన్నారు వచ్చని వచ్చుకోడమని ఎవరు అంటున్నారు ఫిలిపు రా హమాన్ అతనే ఉంటున్నాడు ఏ నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అసలు ఆ ఊరి పేరు చెప్తేనే కొంచెం అనుమానం కదా ఎందుకు ఆ ప్రాంత పరిస్థితులు వేరు కదా గలిలే ప్రాంత పరిస్థితులు కదా అలాంటి నజర ఒక చిన్న ఊరు అది కాక మంచి పేరు లేని అలాంటి చోట నుంచి దేవుని కుమారుడు మెస్సియా వస్తాడంటే ఎట్టా నమ్మేది నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అది క్లంజీ క్లంజీ అయిపోయినటువంటి ప్రాంతం కొలాప్స్ అయిపోయినటువంటి ప్రాంతం చెడిపోయినటువంటి ప్రాంతం కలుషితం అయిపోయినటువంటి ప్రాంతం అక్కడి నుంచి మంచిది ఏదైనా రాగలదా నువ్వు అక్కడ నుంచి వచ్చాడు నజరేయుడు అంటున్నావు నజరేయుడు అంటున్నావు అని అనుమానం మొదలైంది అతనికి అప్పుడు అన్నాడట కమాన్ వచ్చి చూడు అన్నాడట వచ్చి చూడు అని అనగానే అప్పుడు ఏసు నతనయేలు తన యొక్కకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా అయిశ్రాయిలీడు ఇతను ఎందు ఏ కపటమూ లేదని అతని గూర్చి చెప్పాను నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతనీలు ఆయన అడుగగా నేను నీకు ఎలా తెలిసేయా అన్నాడట ఇది కూడా క్వశ్చన్ క్వశ్చన్ చేయడమే అంతే కదా ఇద్దరు ఎదురు నేను నీకు ఎలా తెలుసు అని అడిగాడు నా గురించి నీకు ఎలా తెలుసు నువ్వు నా గురించి చెప్తున్నావు క్వశ్చన్ క్వశ్చనింగ్ మోడ్ నమ్మి నమ్మకం లేదు ఇద్దరి మధ్యలో ఏం లేదు ఇంకా ఒక అండర్స్టాండింగ్ లేదు ఇంకా అనుమానమే ఉంది అడుగుతున్నాడు అప్పుడు ఆయన అన్నాడు ఆ ఫిలిప్ నిన్ను ఇంకా పిలవక మునిపే నువ్వు అంజోరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశానని అతనితో చెప్పాను అతని అప్పుడు అంటున్నాడు బోధకుడా అని విన్న తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత అంటున్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇస్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన అందుకే ఆ అంజోరపు చెట్టు కింద నువ్వు చూచి నేను చెప్పినందు వాళ్ళని నువ్వు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతూ అతనితో చెప్పాను ఇంకా ఇంకా గొప్పవి చూస్తావరా నాయన ఇంకా గొప్పవి చూస్తావు ఇవి ఇవి కాదు ఇంకా గొప్పవి చూస్తావు అంటే వాటే వండర్ఫుల్ గడ్స్ అక్కడి నుంచి నతనీయులు ఆయన మీద విశ్వాసం ఉంచాడు ఇలా చాలా జరిగాయి ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగాయి అంటే దీని అంతటినీ మనకి ఎందుకు వ్రాయించాడు అంటే నువ్వు కూడా అలాగే ఉండాలి నతనీయుల్లాగే ఉండాలి నువ్వు కూడా సీమోను పేతురులాగే ఉండాలి నువ్వు కూడా ఆంధ్రేయలాగే ఉండాలి నువ్వు కూడా ఫిలిప్పులాగే ఉండాలి ఆయనను చూచి తెలుసుకోవాలి ఒక్కసారి యేసు ప్రభు ఏంటి అనేది నీకు అర్థమైంది అనుకోండి జీవితంలో మరెన్నడూ ఆయనను విడిచిపోలేం మనం ఆయనలో ఉన్న సుగుణాలు అంత గొప్పగా ఉంటాయి అసలు ఆయన గురించి వ్రాయబడిన గొప్ప మాట ఏంటంటే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఉంది కానీ విచిత్రం ఏంటంటే పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడంటే అడుగులో పోయాడా లేదు మనుషుల మధ్యలోనే ఉన్నాడు మనుషుల మధ్యలోనే తిన్నాడు మనుషుల మధ్యలోనే తిరిగాడు మనుషుల మధ్యలోనే పడుకున్నాడు కానీ ఈ మనుషులందరూ చెడిపోయి చేసిన పనులు ఆయన జీవితంలో ఒక్క ఆలోచన ద్వారా కూడా జరగకుండా తనను తాను కాపాడుకోగలిగాడు అలాంటి ఒక పరిశుద్ధమైన వ్యక్తిత్వంతో ఒక పవిత్రమైన వ్యక్తిత్వంతో ఒక నిర్దోషమైన వ్యక్తిత్వంతో నిష్కల్మశమైన వ్యక్తిత్వంతో ఒక మనిషి మనసు మార్చాలి అనుకున్నాడు ఒక మనిషిని దేవుని వైపు తెప్పాలి అనుకున్నాడు ఒక మనిషిని నీతి మార్గాలలో నడిపించాలనుకున్నాడు ఒక మనిషిని యథార్థవంతునిగా చూడాలనుకున్నాడు తప్ప నన్ను నమ్ముకు నువ్వు ఎలాగైనా పో అని ఎక్కడా వెసులుబాటు ఎవల మా దేవుడు ఏది చేశాడో మేము అదే చేస్తామన్నంత ధైర్యంతో ఎవడు ఏ తప్పు చేయడానికి అవకాశం ఇవ్వకుండా యథా తథా ప్రజన్న సూక్తిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంత నీతిగా బతకాలో అంతా నీతిగా బతికాడు అందుకే ఎప్పుడైనా సరే సమాజంలో మీరు గమనించారు లేదో ఒక మాట అంటారు ఏదైనా పనికి మల్లి పని చేసావు అనుకో నమ్ముకుని ఏమంటారు ఇప్పుడు ఏమంటారు చెప్పండి వెంటనే జనాలు నువ్వు దేవుడిని నమ్ముకున్నావేమో కదా ఎందుకు మాట ఎందుకు నమ్మగలిగారా ఎందుకు అనగలిగారా మాట నువ్వు నమ్మిన వాడు పరిశుద్ధుడని వాళ్ళకే తెలుసు కాబట్టి నువ్వు చెప్పుకుంటూ తిరుగుతావు కాబట్టి అది నీలో కనబడలేనప్పుడు అంటారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాట కదా అంటారు అండ్ నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదా అని మనం అడిగితే తిరిగి ఆడికి డౌట్ కొడతాను నాది ఎందుకు లే నువ్వు గొడవ చెప్పు ముందు అంటాడు నా గొడవ పక్కన పెట్టుకుని నీ గొడవ చెప్పు ముందు నువ్వు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కలం అని చెప్పు తిరుగుతున్నావుగా మరి మరి నీ దగ్గర ఎందుకు కనబడట్లేదు అది నీ దగ్గర ఎందుకు కనబడట్లేదటి నువ్వెందుకు అలా లేవు నువ్వెందుకు అలా ఉండట్లేదు అంటే అక్కడే మనకు అర్థం అవ్వాలి యేసు ప్రభు ఎంత మంచి బాట వేశాడు ఎంత గొప్పగా ఎంత నీతిగా ఎంత దార్థంగా ఎంత ఉన్నతంగా అలాంటి పరిశుద్ధుడుగా పవిత్రుడుగా మచ్చలేని బ్రతుకు బ్రతికాడు ఏ బ్రతుకదే మచ్చలేని బ్రతుకు ఎవడు కూడా ఇది ఇది తప్పు అని ఎప్పటికీ అనలేకపోయేంతటి గొప్ప బ్రతుకు బ్రతికాడు కంపారిజన్స్ ఒకవేళ ఎవరైనా చేయాలనుకున్నా ఎప్పుడు ఫస్ట్ ఆయన వస్తాడు నేటికి ఏనాటికి ఫస్ట్ ది బెస్ట్ అనే స్థితికిలో ఆయన ఆయన క్యారెక్టర్ కనబడుతుందంటే ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ యేసు ఉన్న క్యారెక్టర్ అది పరిశోధించి నమ్మండి పరిశోధించి తెలుసుకోండి పరిశోధించి అర్థం చేసుకోండి పరిశోధించండి 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 ఇప్పుడు పాపులున్న ప్రతి చోట ఆయన అవసరం ఉంది రోగులున్న ప్రతి చోట వైద్యుడు అవసరం ఉంటుందా ఉండదా ఉంటుంది రోగులున్న ప్రతి చోట ఎవరు అవసరం ఉంటుంది వైద్యుడు అవసరం ఉంటుంది ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను అప్పుడప్పుడు చూడండి పెద్ద పెద్ద గుండె ఆపరేషన్లు చేయడానికి పెద్ద పెద్ద కిడ్నీ ఆపరేషన్లు చేయడానికి వైద్యులను ఎక్కడి నుంచి రప్పిస్తాం మన వాళ్ళు ఎక్కడి నుంచి రప్పిస్తారు చెప్పండి అమెరికా నుంచి డాక్టర్ గారు వస్తున్నారండి డబ్బులు ఎక్కువ అవుతాయి చూసుకోండి అంటాడా అంట హైదరాబాద్ వెళ్తే అంటే అమెరికా నుంచి లండన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఇక్కడ ఏం చేసి వెళ్ళిపోతున్నారు ఆపరేషన్ చేసి వెళ్ళిపోతున్నారు అప్పుడు నువ్వు హాస్పిటల్ ముందు బయటయించి విదేశీ డాక్టర్లు మాకొద్దు అంటావేటి అంటావా విదేశీ డాక్టర్ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి వీలు లేదు అంటావా అంటే వాళ్ళ బంధువులు ఒప్పుకుంటారు నిన్ను సాగు చెవులు మూసి మరుగుదొడ్లు లేచి మొదటేత్తారు ఎందుకంటే అక్కడ ప్రాణం కాపాడాలి ప్రాణం కాపాడడానికి దేశాలేటి ప్రాణం కాపాడటానికి ప్రాంతాలేంటి ఒక ప్రాణాన్ని రక్షించడానికి కుల మత జాతి ప్రాంత భేదాలు ఏవి దేశ భేదాలు ఏవి లేవు లేవు రక్షించడానికి భేదాలు ఉండవు మనిషి అయితే చాలు మానవత్వం ఉంటే చాలు అంతేనా అంతే అందుకే ఇతర దేశాల నుంచి కూడా డాక్టర్లు వచ్చి ఇక్కడ వైద్యం చేసి వెళ్తున్నారు మందులు మనకి ఇక్కడ సరిపోవట్లేదు అనుకోండి ఇతర దేశాల నుంచి మందులు కూడా తెప్పించుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వాడుతున్నాం మంచికి దేశాలతో సంబంధం లేదు టెక్నాలజీకి దేశాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం మతాలతో సంబంధం లేదు ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు కూడా ఒక దేశానికి చెందినోడు కాదు ఒక ప్రాంతానికి కావాల్సినోడు కాదు ఒక మతానికి చెందినవాడు కాదు ఆయన అవసరం ఎవడు ఎక్కడుందంటే ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడుందట బైబిల్ అయితే చెప్పింది రోమపత్రికలో పాపం ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించను అని వ్రాయబడింది రోమపత్రికలో అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి అవసరత ఉందంటే అడవుల్లో లేదు ఎడారుల్లో లేదు సముద్రాల్లో లేదు మరి ఎక్కడుంది ఆయన అవసరత పాపం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ ఆయన వైద్యుడు ఎందుకు వైద్యుడు అనంటే ఒక మార్గదర్శిగా నిలబడే అర్హత ఆయనకుంది పాపాన్ని జయించాడు అనే క్వాలిఫికేషన్ ఆయనకుంది పాపమును జయించి పాపాన్ని గెలిచి పరిశుద్ధతను స్థాపించాడు అనే క్వాలిఫికేషన్ ఆయనకుంది ఒకవేళ నువ్వు పాపాన్ని విడిచిపెడితే నన్ను వెంబడించు ఐఎం ద వే అని చెప్పగలిగే అతిశయం ఆయన దగ్గరుంది దే హీస్ ద ట్రూత్ అండ్ హీస్ ద లైఫ్ ఆ అతిశయమైన దగ్గర కనబడుతోంది కాబట్టి అవును నన్ను నువ్వు వెంబడించొచ్చు నన్ను వెంబడించొచ్చు ఎందుకు వెంబడించవచ్చు అంటే పాపాన్ని జయించిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వాడను నేను గనుక నువ్వు నన్ను వెంబడించొచ్చు అని మొట్టమొదటిసారి యేసుప్రభు వారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఐమ్ ద ట్రూత్ అండ్ ఐమ్ ద వే అండ్ యామ్ ద లైఫ్ నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు ఎందుకు రాలేడని అంటున్నానంటే నేను కేవలం పాపులనే పిలువ వచ్చి తిని తప్ప నీతి మంతులను పిలువ రాలేదు ఇక్కడ నీకు ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఈయన పాప నీతి మంత్రుల ఈయన వెళ్ళడా నన్ను అన్నడుతో నువ్వు శాస్త్రుల పరిశీలిలో మమ్మల్ని నిధుల బొట్టలు పెట్టాలని ఇప్పుడు నేను అంటాను ఆయన పాప కాదు నాకేం తెలుస్తుంది నాకు తెలుస్తుందా చెప్పండి నాకు తెలుస్తుందా నాకు తెలీదు నేను ఎలా చెప్పగల దేవుడు ఆయన చూసుకోవాలి నాకు ఎలా తెలుస్తుంది నాకు అయితే పరిచయం లేదు నాకు ఆయన పరిచయం లేదు ఆయన హృదయంలో ఎలాంటి విశ్వాసం ఉందో నాకు తెలియదు ఎందుకంటే విశ్వాసం అనేది భౌతికమైంది కాదు దేనికి సంబంధించింది అది హృదయానికి సంబంధించి ఎవరికే చెప్పుకోకరాదు ఇప్పుడు నేను విశ్వాసం నువ్వు వంద మందికి చెప్పుకోవాలా అలాగే ప్రపంచం అంతా నాకు నాకు తెలియని కొన్ని వేల మంది ఉన్నారు నాకు తెలియని భాషలో నాకు తెలియని ఉన్నాయి అందరికీ వెళ్ళి చెప్పుకోవాలట్టు నేను ఎంతమంది చెప్పుకుంటే నేను విశ్వాసం అవుతాను దాన్ని బట్టి నీ లెక్కల ప్రకారం సో నేను ఎవరికి చెప్పుకోకర్లేదు నాకు తెలిస్తే చాలు నాకు ఒక్కడికి తెలిస్తే చాలు నాకు ఆయనకి తెలిస్తే చాలు అదే నాకు ఆయనకి తెలిసినప్పుడు ఇతను పాపే కాదా నన్ను అడిగితే నేను ఎలా చెప్పగలను నన్ను అడిగితే నేను చెప్తాను నేను పాపనే కాదా అని సో కాబట్టి ఆయన పాపుల్ని పిలువ కానీ నీతిమంతుల్ని పిలువరాలేదు ఈరోజు ఇంకో సభలో ఇంకోటి ఇస్తాను మీకు ఒకవేళ మీలో ఎవరైనా నేను నీతిమంతుడిని నీతి మంతురాలని అని పరిపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను అని అంటే మీరు అనుకుంటే మీ మనసు మీకు చెప్తే మీ అంతరాత్మ మీకు అదే సాక్ష్యం ఇస్తుంటే మీ మీద ఏ స్థాపన చేయకపోతుంటే ఊహ తెలిసిన నాట నుండి నేటి వరకు నీ అంత పరిశుద్ధులు లేడు నీ అంత పవిత్రుడు లేని అంత గొప్పోళ్ళు లేడు నీ అంత నిర్దోషు లేడు నీ అంత పాపుల్లో చేరకు ప్రత్యేకంగా ఉన్నామే ఆమె లేదు అతడు లేడు అని మీ మనస్సాక్ష్యం మీకు చెప్తుంటే నీకు ఏసుక్రీస్తు అవసరం లేదు చాలా ధైర్యంగా ఇస్తున్న స్టేట్మెంట్ ఇది నేను నువ్వు వేసుక్రీస్తును నమ్మాల్సిన అవసరత లేదు ఎందుకంటే ఆయన నీతి మంతులను పిలువ రాలేదు నువ్వు నీతి మంత్రుడి అయితే నీకు అసలు ఏసు ప్రభుత్వ లేదు హ్యాపీగా బ్రతుకు నువ్వు పరలోకం కూడా వెళ్ళిపోతావు ఎందుకంటే నువ్వు నీతి మంత్రివి ఏసు ప్రభుకి నీకు పక్కన రెండు కుర్చీలు వేస్తారు ఆయన ఒక చిల్లు కూర్చుని నువ్వే ఒక చిల్లు కూర్చున్నావు ఏ ఇబ్బంది లేదు నువ్వు యేసు ప్రభుత్వ సమానం అంతే ఇంక నువ్వు ఎలా ఎప్పుడు ఎప్పుడు నీ అంతరాత్మ నీకు సాక్ష్యం ఇవ్వాలి నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇవ్వాలి అట్ ద సేమ్ టైం దేవుడు కూడా దాన్ని ఏం చేయాలి ఆమోదించాలి ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన కదా మళ్ళీ అది మర్చిపోకే కండిషన్ సప్లై దేవుడు కూడా దానికి ఏమేయాలి స్టాంప్ వేయాలి ఏమని ఏమే నిధిమంతురాలు నిర్దోషి పవిత్రురాలు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నామే నిష్కల్మశరాలు అలాగే నీకు కూడా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి నీకు స్టాంప్ వేస్తాడు అనుకోండి నీకు అసలు ఏసు ప్రభుత్వ పని లేదు నువ్వు నమ్మొద్దు ఆయన్ని ఇంకా అప్పులు రోగాలు పెంట పెసానం పక్కనెట్టు అవన్నీ పక్కనెట్టు మనం మాట్లాడుకుంది స్ట్రైట్ పాయింట్ మన దేశానికి ఆయన అవసరమా అంటే మన దేశానికి పాపులకు మాత్రం మన దేశంలో ఎవరైనా పాపులు ఉంటే పాపులకు మాత్రమే ఆయన అవసరం నీతిమంతులు ఎవరైనా ఉంటే నీతి ఆయన అవసరం లేదు మన దేశానికి అగదు ఏ దేశానికైనా సరే అక్కడ నీతి ఉంటే ఆ నీతి మంత్రులకు ఏసు ప్రభుత్వ పని లేదు వాళ్ళు దేవుడు ఆమోదించిన నీతిమంతులైతే వాళ్ళ మనస్సాక్షి అట్ ద సేమ్ టైం దేవుడు కూడా స్టాంప్ వేసి మీరు నీతిమంతులు అని చెప్పేస్తే మీకు యేసు ప్రభు అవసరత లేదు మీరు ఆయన నమ్మాల్సిన పని లేదు మరి ఎప్పుడు మనం యేసు ప్రభుని వెంబడించాలంటే ప్రభావా నేను పాపిని నా పాపాన్ని పరిహరించగలిగే పరిశుద్ధుడవు నీవు మాత్రమే ఉన్నావు నీవు తప్ప నా పరిశోధనలో పాపము నాలాంటి వ్యక్తి కాకుండా నాకంటే గొప్ప వ్యక్తి పాపాన్ని జయించిన వ్యక్తి నాకు కాన రాలేదు కనుక నిన్ను చూశాను కనుక నేను వెంబడిస్తున్నాను నేను అనుసరిస్తున్నాను నేను నమ్ముకుంటున్నాను అని చెప్పడానికి నువ్వు ఒక్క నాకు దొరికావు కాబట్టి ఐ లవ్ యూ మై లాట్ నేను వెంబడిస్తున్నాను నీ ద్వారా నేను రక్షణ పొందుకుంటున్నాను నేను నేను అనుసరిస్తాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చనిపోతే లాభం అది విశ్వాసం అవుతుంది అప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను బ్యాప్టిజం తీసుకుంటా నువ్వు చెప్పినట్టుగా నేను విశ్వాసంతో ఉంటా నువ్వు చెప్పినట్టుగా నేను నీ కోసం బ్రతుకుతా నా ప్రతి పాపాన్ని పరిహరించగలిగే సమర్థత నీ దగ్గరుంది ఎందుకంటే పాప మెరుగని పుణ్యమూర్తివి నీవు ఏనాడు ఈ జీవిత కాలంలో ఈ బ్రతుకు కాలంలో పాపానికి నీ బ్రతుకులో చోటు ఇవ్వలేదు కనుక అలా నాకు గ్రంథంలో అర్థమైంది కనుక అలా నేను గ్రంథంలో చూశాను కనుక నా పరిశోధనలో తేలింది కనుక ఐ బిలీవ్ ఇన్ యూ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒకవేళ ఇలా మీ పరిశోధనలో తేలకపోతే మీరు నమ్మక్కర్లేదు ఇది కూడా యువర్ విష్ నీకు ఆ స్వేచ్ఛ ఉంది ఇంకో మాట చెప్పనా నేనేదో చెప్పాను కాబట్టి నువ్వు ఇప్పుడు గుడ్డిగా వినేసి నమ్మద్దు ఏసు ప్రభు మీద పాజిటివ్ ఫీలింగ్ పెట్టేసుకోవద్దు ఓహో ఆయన పరిశుద్ధుడట ఆయన పవిత్రుడట ఆయన నిర్దోషట ఆయన నిష్కల్మర్షుడట సో సారీ అలా అనుకోవద్దు మరి నన్నేం చేయమంటావు నువ్వు అడుగుతావేమో నువ్వు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయి నేను చెప్తున్నావు నిజంగా గ్రంథాలు అలా ఉన్నాయా లేదా అని ఒకసారి చదువు చూడు చదివితే నీకు నిజంగా అలా కనబడితే అప్పుడు యేసుప్రభుని వెంబడించవచ్చు లేదు వెంబడించలేదు అలా లేవు బైబిల్లో తేడాగా ఉందంటే యేసుప్రభుని అసలు ఎప్పుడు ఆయన ముఖం కూడా చూడకు ఆయన గురించి ఎవరు చెప్పినా వెనుకు ఆయన అసలు పట్టించుకోకు ఆయన నమ్మకు మళ్ళీ చెప్తున్నా ఆయన గురించి నీకు పాజిటివ్గా బైబిల్లో కనబడకపోతే యేసు ప్రభుని అసలు నమ్మొద్దు ఏ బోధకడేం చెప్తుండేలాగా మేము చెప్తాం అంత ధైర్యంగా సత్యం చెప్పేవాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు గుర్తుపెట్టుకోండి మొదకు ఏదో ఒక మోడభక్తిని ఏదో ఒక మత మతాన్నో నీ మీద రుద్దేసేవాడు అసలు సేవకుడే కాడు దానికి మళ్ళీ నీకు కొన్ని ఏదో యాడ్ చేసి మసాలాలు అవి జరిగిపోతాయి ఇవి జరిగిపోతే నేను నమ్మించేవాడు కూడా నిజమైన సేవకుడు కాదు ప్రభు బోధించమన్న స్పష్టమైన బోధిదే పరిశోధించుకో పరిశీలించుకో అలాగున్నావో లేవో టెస్ట్ చేసుకో వచ్చి చూడు అప్పుడు అది నిజం అని నీకు అర్థమైన నాడు నీ మనోనేత్రములు వెలిగింపబడిన నాడు తప్పక ఆయన్ని విశ్వసించు ఆయన ఎందుండు ఆయన కొరకు బ్రతుకు ఆయన ఇష్టాన్ని నెరవేర్చు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు నీతిగా బ్రతకమన్నాడు ఎక్కడ మనల్ని చెడగొట్టడానికి రాలేదు ఆయన మన ఆచారాలు సంప్రదాయాలు పాడు చేయాలని ఆయన అనుకోలేదు ఎందుకంటే ఒక దేశమా ఒక ప్రాంతమా ఆయనకి వందల దేశాలు వందల ప్రాంతాలు అక్కడ వందలాది ఆచారాలు ఉంటాయి ఎన్ని ఎందుకు ఆయన మార్చుకుంటాడు ఆయన కేవలం ఏం మార్చమన్నాడు మనసు మాత్రం మార్చుకోమన్నాడు నీ వస్త్రధారణ లేదు నీ వేషధారణ మార్చుకోమని లేదు ఎందుకంటే మన భారతదేశంలోనే ఒక ప్రాంతంలో ఒకలా ఉంటుంది వస్త్రధారణ అన్ని ప్రాంతాలు ఒకలా ఉంటాయా చెప్పండి అన్ని ప్రాంతాల్లో చీరకొట్టు ఒకలా ఉంటుందా అన్ని ప్రాంతాల్లో మగవాళ్ళ బట్టలు ఒకలా ఉంటాయా మన జిల్లా మారితే చాలు బట్టలు మారిపోతాయి కర్నూలు వారి వేషధారణ ఒకలా ఉంటుంది మనం మన వాళ్ళు ఇక్కడ ప్యాంటులు చొక్కాలు వేసి తిరుగుతే అక్కడ లుంగిలు కట్టు తిరుగుతారు తెల్లపంచెలు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ వేరే వాళ్ళ వస్త్రధారణ వేరు ఇంకా ఇటు అరకు ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ వస్త్రధారణ వేషధారణ వేరు మనం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళక లే అరకులు అరకు వ్యాలి వెళ్ళిపోయామనుకోండి ఇలా మారేడు వీళ్ళ రంపచోడవరం ఆ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ వస్త్రధారణ వేరు సో ప్రభు ప్రపంచానికి చెందినవాడు కనుక నీ వేషాలు వస్త్రాలు అవి మార్చుకోమని ఎప్పుడు ఎక్కడైనా కామన్గా ఉన్నదేంటి పాపం కదా ప్రపంచం అంతటా కామన్గా ఉన్నదేంటి పాపం ఆ పాపం నుంచి విడిపిస్తా విడిపిస్తానన్నాడు విడిపించమన్నాడు విడివ విడివ విడివమన్నాడు మారు మనస్సు పొందమన్నాడు ఆయన ద్వారా రక్షణ పొందమన్నాడు అది యేసుక్రీస్తు బోధ తప్ప ఇకేమీ లేదు ఇందులో మతం మారడం లేదు మతాలు మార్చడమో లేదు కేవలం మనసు మార్చే బోధ తప్ప మతం మార్చే బోధ యేజు ప్రభుది కాదు కాబట్టి ఇలాంటి పరిశోధన మీరు కూడా చేయండి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు ఆయన మీద పాజిటివ్ ఫీలింగ్ కలిగితే ఆయన ద్వారా రక్షణ పాపక్షమాపణ విమోచన పరలోక ప్రవేశం కొరకు విశ్వసించండి ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుకోండి లేదు మాకు అలా అవసరం లేదు నేను నీతిమంతులు అంటారు ఆయనతో మీకు పని లేదు ఆయన వైపు ఎప్పుడు చూడకండి అలాంటి లక్షణాలు ఆయనలో మాకు కనబడలేదంటారా దట్ ఈజ్ యువర్ విష్ నీ స్వేచ్ఛ నీకు ఎప్పుడూ దేవుడి ఇచ్చాడు సో నీ స్వేచ్ఛ ప్రకారం నీకు నీకు నచ్చిన వాళ్ళను నమ్ముకో హ్యాపీగా బ్రతుకు ఎవ్వరు లేదు రైట్ రైట్ మన పాపం నుంచి విడుదల పొందటమే మన ముఖ్యం మన మన శిక్ష తప్పించుకోవడమే మనకు ముఖ్యం మన మీద ఉన్నటువంటి ఆ పాప శిక్షను రద్దు చేసుకోవడమే దేవుని మనకి ముఖ్యం అలాంటి మంచి మనసు దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని మీ ప్రాంతాలని మీ ప్రాంత వాసుల్ని అందరినీ దీవించి ఇక్కడున్న హిందువుల్ని ముస్లిముల్ని క్రైస్తవుల్ని జైనుల్ని దేవుణ్ణి నమ్మని వారిని కూడా ఆయన చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ నేను కోరుకోకపోయినా ఆయన చల్లగానే కాపాడుతున్నాడు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు నీతి మంతుల మీద అనేతి మంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు సో అదే మాదిరి ఇక్కడ ఉన్న అన్ని మతాల వారిని ఆ భగవంతుడు లేదా సృష్టికర్త పరమాత్ముడు చల్లగా చూడాలని మనస్ఫూర్తి ఒక దైవజనుడిగా కోరుతూ ఆయన బాటలో నడుస్తూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదంలో ఒక కారణభూతిగా మా కన్న తండ్రి సర్వకృపా అనేది ఇప్పటి మీ కుమారుని గురించిన నీతి సువార్త మీ పిల్లలకు వినిపించడానికి మీరు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ముప్పొందలుగా అరవదు వందలుగా నూరు వందలుగా ఫలింపచేయమని వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తునామల్ని ప్రార్థన మనం వాళ్ళకి వేడుకొని మా కన్న తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ